दैवमार्धिकम् कौसल्या सुप्रजा राम पूर्वा सन्ध्या प्रवर्तते. వస్తే బామ్మలు భగవద్గీత చదువుకోవాలి, ఇలా క్యాట్ వాకింగ్ చేసుకుంటూ అడ్డం రాకూడదు. తప్పకాని రే వెంకట్, హారతి తీసుకెళ్ళు, అర్జెంట్ పని ఉందన్న. ప్లీజ్ 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 కొంచెం లిఫ్ట్ ఇవ్వండి, ప్లీజ్ 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 అర్థం చేసుకుంటా నా బాధ. బాబు కష్టపడుతున్నట్టున్నావు, గుర్తు పెట్టుకోలేనప్పుడు గుట్టుగా పెట్టుకోవాలి. కాపీ కొడితే టీచర్ తిడతారు, ఫెయిల్ అయితే ఇంట్లో కొట్టారా. థాంక్ యూ, మిమ్మల్ని అన్నయ్య అనొచ్చా? మీ కక్కలు ఉన్నారా? లేరు. అయితే అరెస్కావు. ప్లీజ్ రోసి, కాదనకు. షట్ అప్, గెట్ ఆఫ్. ఏంటి ఫీల్ మై లవ్వా? చీచీచి, అదేం కాదు. నేనెవరో తెలుసా? తెలుసు, చెప్పనా? పేరు గోపికృష్ణ, ముందు పేరు కిట్టు, తండ్రి పేరు తండ్రకృష్ణ, రైల్వే కాంట్రాక్టర్. నీకు పెళ్ళైన అక్క అక్కకు మూడు పెళ్లి, కానీ అన్న అన్న జాబ్ లేదు, ప్రైవేట్ గా ఇంజనీరింగ్ చదివావు. మీ నాన్న చదివించాడు కట్నం కోసం. మీ లవ్ మ్యాటర్ మీ నాన్నకి తెలిసింది అనుకో, రైల్వే ట్రాక్ మీద కట్టేస్తాడు. నిజమా కిట్టు? మరి నువ్వు రాజలక్ష్మి, విజయలక్ష్మి మీ అక్కలు, సంతాన లక్ష్మి, ధనలక్ష్మి చెల్లెళ్ళు, ఐదుగురు ఆడపిల్లల మధ్య దానివి నువ్వు మహాలక్ష్మి. వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న మీ నాన్న ప్రభాకర్ రావు మీ అక్కలకి సంబంధాలు చూస్తున్నాడు. మీ లవ్ మ్యాటర్ మీ నాన్నకి తెలిసిందనుకో, సంబంధాలు చూడ్డు, చావడానికి మార్గాలు చూస్తాడు. ఇంతకీ నేను చెప్పొచ్చేది ఏంటంటే మహాలక్ష్మి, మీ లవ్ మ్యాటర్ సీక్రెట్గా ఉంటేనే మీరు సేఫ్గా ఉంటారు. ఇంతకీ మీరు నా గురించి నాకే పూర్తిగా తెలియదు, ఇంక నీకేం చెప్పను. మీకేం కావాలి? మా దగ్గర ఇవే ఉన్నాయి. నీ పెళ్ళికి ఏమైనా హెల్ప్ కావాలొస్తే నన్ను అడుగు బ్రదర్, చేసి పెడతాను. సైకిల్ నాది. ఓ సారీ బ్రదర్, చంద్రబాబు నాయుడు గారిది అనుకున్నాను. అనుకుంటావు? ఇవాళ మీరు దొరికింది నవీన్ కి. ఈడు పెద్ద బట్టబాజిగాడు, పార్క్ లో చుట్టూ తిరుగుతాడు, లవర్స్ డీటెయిల్స్ కట్టుకుంటాడు, బ్లాక్ మెయిల్ చేసి పైసలు వసూలు చేస్తాడు, మళ్ళీ ఎప్పుడైనా ఎదురుపడతాడు, జాగ్రత్తగా ఉండండి. ఏమైంది మామా? వెంకట్ గారు. అమ్మో, రై పర్సులు సిగరెట్లు దాచేట్రా. అరే ఇవాళ ఆడికి ఎవ్వరు ఖర్చు పెట్టొద్దురా. మామా సిగరెట్ ఇరా. లేదు మామా. రే సిగరెట్. లేదు. రే రాజు, మా నాడు అకౌంట్లో సిగరెట్ ఇరా. డబ్బులు లేవని అకౌంట్ క్లోజ్ చేసినా మామా. అవునా? సరే. అరే ఎప్పుడు మేమే ఖర్చు పెడతాం, డబ్బులు ఉన్నప్పుడైనా మాకు ఖర్చు పెట్టచ్చు కదా మామా. ఎవడి కావాల్సిన దారి తీసుకోండిరా. రే రాజు, నాకు కూడా సిగరెట్ ఇరా, దానికి మాత్రమే డబ్బులు తీసుకో. రే చిన్నప్పటి నుంచి మీకు ఒక్కసారైనా నేను ఖర్చు పెట్టానరా? సడన్ గా మారిపోయాననుకో, క్యారెక్టర్ లో జర్క్ వచ్చేస్తుంది. అయినా నా సంగతి మీకు తెలుసు కదరా, దాట్ దాట్ మ్యాన్ దాట్ దాట్ మనీ, ఎవరి డబ్బులు ఆడే ఖర్చు పెట్టుకోవాలి. ఎక్కడో చూసినట్టుందే. నీ దగ్గర ఉండే డబ్బులకి ఓనర్ అయి ఉంటాడు. అవును రోయ్, కరెక్టే. పార్క్ లో పరిస్థితి ఇక్కడేంటి, ఇంత జరికిస్తున్నాడు. ఏంటి బాబాయ్ నలుగురు నేసుకొచ్చావు, కొట్టేద్దామనే?
మీరు డబ్బులు తీసుకుని ఫైట్ చేసే రౌడీసే కదా, ఎవరిని కొడుతున్నాం, ఆడి స్ట్రెంగ్త్ ఏంటి, ఆడి బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇవన్నీ కనుక్కోరా. మీకు బ్యాడ్ న్యూస్ రా, దగ్గరలో హాస్పిటల్స్ ఏం లేవు. కానీ మీకు గుడ్ న్యూస్ కూడా, పక్కనే శ్మశానం ఉంది. మిమ్మల్ని చూస్తుంటే నాకు జాలేస్తుందిరా, మీరు నన్ను కొట్టడానికి వచ్చారా, కానీ మా వాళ్ళు మిమ్మల్ని కుంబేస్తారు. హలో, దట్ మ్యాన్ దట్ ప్రాబ్లం. ప్రాబ్లం నీది, నువ్వే చూసుకో. ఇప్పుడు మా వాళ్ళు కుమ్ముతారా నిన్ను? కొడతారా? డౌటా? కొట్టుకున్నావా? అది ముందు పట్టుకోండి. హలో రౌడీ, హార్ట్ మిస్ అయిందా? రే నువ్వు అంటే మీరు ఇటు రండి. మునిగానా నీళ్ళల్లో అని అనుకుంటున్నా, తడిసిందే మనసు చెలిని మీదొట్టు. యుద్ధాలేవో జరిగిపోయేట్టు, ఏంటా అందం హద్దే లేనట్టు.
నిజం కలే అనుకొని నమ్మలేకపోతున్నా. ఆ క్షణం క్షణం తలుచుకొని మరువలేకపోతున్నా. నీ స్వరం వినే వరముకై వేచి వేచి చూస్తున్నా. నీ ముఖం ఇలా కనులలో దాచిపెట్టుకుంటున్నా. ఏ రోజు నేనిలా మరి ఇంత హాయిగా లేనులే. ఈ రోజే నువ్విలా తొలికావు ఎనిమిదో వింతలా. ఓ ఇష్టమైన నరకంలా మరి స్వేచ్ఛ లేని స్వర్గంలా వదిలేసిపోని ఒక మైకమేదో నా ఊపిరల్లె మారే. తొలిసారిగా ఆకాశమే నా ఎడమీదున్నట్టుందిలే. మొత్తంగా భూగోళమే నా చుట్టే తిరిగేస్తుందిలే. ఉందామనుకున్న బుద్ధిగా తను కనబడి చెడబడుతుందిలే. తన చూపుల్లోని మహిమేమిటో తను దిగమక పెట్టేలే. కదిలితే ఊపిరాగిపోతుంది. నీ మిలా మిలా పెరుపులకి కన్ను చెదిరిపోతుంది. నా పొతే చెడి ఊహలై తేలి తేలిపోతుంది. నీ ఎలా ఎలా బతకడం ఇంతలాగా పూరిస్తే విడుగేదో గుండెపై పడి పగిలిపోయినట్టుందిలే. చలిలో నా దుప్పటే లాగేసినట్టు అనిపించలే. ఐదడుగులున్న హరివిల్ల తమిళయ్య మాకి నిలువెల్ల. ఓ బోర చూపుకే బోరి దేవుడా నేను ఓడిపోయా. తొలిసారిగా ఆకాశమే నా ఎడమీదున్నట్టుందిలే. మొత్తంగా భూగోళమే నా చుట్టే తిరిగేస్తుందిలే. ఉందామనుకున్న బుద్ధిగా తను కనబడి చెడగొడుతుందిలే. తన చూపుల్లోని మహిమేమిటో తను దిగమక పెట్టేలే. చిన్న దెబ్బే ఓవర్ చేస్తుంది అంతే. హాస్పిటల్ తీసుకెళ్ళు. నువ్వు అంతకన్నా ఇంజెక్షన్ చేయించు. లగ చూడాలి. నువ్వు పెద్ద ఫిగర్ ఏంటి? నీకు అసలు డ్రైవింగ్ వచ్చా? ఏం మాట్లాడుతున్నావు? ఓ ఓ ఓ ఆగు. 50s లో ఉన్న నువ్వు 60s మోడల్ బండి వేసుకుని 70s లో వచ్చి నన్ను గుద్దింది కాకుండా 20s లో ఉన్న నాకే క్లాస్ పీకుతావా? నా బండి డ్యామేజ్ అయింది. టీ టీ డబుల్ టీ అయినా ఇది కదులుతుంది అని ఒకే ఒక్క రీజన్ తో దీన్ని బండి అంటే ఉన్న మోటార్ బైక్లు అన్ని సూసైడ్ కమిట్ చేసుకోవాల్సిందే. నీకేమైనా బుద్ధి ఉందా? చదువుకున్నావా? ఏమంటే అంతా నీ వల్లేనే. అడ్డమైన వాళ్ళ చేత మాటలు పడాల్సి వస్తుంది. ఎవరైనా అడ్డమైన వాళ్ళు ముందే హాస్పిటల్కి తీసుకెళ్ళండి, తర్వాత కొట్టుకుందరు. కానీ కాలికి దెబ్బ తగిలింది కదా అని హాస్పత్రికి తీసుకెళ్లరా అంటే నడుమీద కొట్టి తీసుకెళ్తున్నావు కదరా. అయ్యో ఏమైందిరా వెంకట్? వెంకట్ ఏమైంది నీకు? అబ్బా నాకేం కాలేదు వదినా. బామీదిరా ఎలా చెప్పమంటే వదిన. డాక్టర్ విన్నారు, తెలిసిన వాళ్ళకి ఫోన్ చేసుకోమని చెప్పారు. ఏంట్రా నువ్వు అనేది? మరి రాకపోతే ఏంటో వదినా, నాకేం తెలుసు. సరే నేను వెళ్ళి డాక్టర్తో మాట్లాడొస్తాను, నువ్వు బామ్మని చూస్తుండు. ఏరా ఈ హాస్పిటల్ మంచిదేనా? చాలా ఫేమస్. డాక్టర్లు బాగుంటారా? నర్సులు చాలా బాగుంటారు. ఎంత ఇది హాస్పిటల్? గెస్ట్ హౌసా? అది మన అండర్స్టాండింగ్ బట్టి ఉంటుంది.
అమ్మా ఇది మన మంచం, మనం ఇక్కడ పడుకోవాలి. ఏయ్ నువ్వు లేచి లేచి లేచి. ఓకే 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 సిస్టర్. నీ ఇక్కడ సిస్టర్. ఏ ఎందా పక్కన వేరే పేషెంట్ అన్నావు? లేడీసా? ఆ లేడీసే. సైడ్ కొడతావా? నువ్వు ఫీల్ అవుతా అంటేనే అసలు కొట్టనా. చిప్పా. ఏ సిస్టర్ నీ వాయి విడ వా. అమ్మా లేడీస్ వస్తారంటే లేడీస్ డ్రెస్ బాగుందా, హెయిర్ బాగుందా ఒక్కసారి ఆను. అయ్యో రెడీ అవ్వాలి, రెడీ అవ్వాలి. ఈవినింగ్ ఆక్సిజన్ స్టాక్ వస్తుంది సార్, జాగ్రత్తగా చెక్ చేసి. అలాగే సార్. కంగారు పడాల్సిందేం లేదండి, మందులు వాడితే తగ్గిపోతుంది. ఆ పక్క బెడ్ అటెండెంట్ అండి. ఇతను వల్ల యాక్సిడెంట్ అయింది, మాకు ఇరువు ఉంది సార్. రూమ్స్ ఖాళీ లేవండి. ఎక్కడైనా కూడా సార్ అడ్జస్ట్ అయిపోతాం. అవునవును, వీళ్ళు బాత్రూమ్ లో కూడా అడ్జస్ట్ అయిపోయే టైప్ లేండి. అదిగో అందుకే అందుకే డాక్టర్ మాకు ఇరువు వద్దు ప్లీజ్. ముందు మీ మదర్ని రిలాక్స్ అవ్వనివ్వండి, రూమ్స్ ఖాళీ అయితే నేను చెప్తాను. అది కాదు డాక్టర్, చెప్తానగా. ఏమండి నారాయణ గారు ఉన్నారా? మార్చరీలో పెట్టారు, అక్కడికి వెళ్ళండి. వాళ్ళు వచ్చింది నా కోసం. పాపం బాత్ చెప్పుకోవడానికి అమ్మగారికి నోరు కూడా లేదు. నోరు లేదా? అవునయ్యా బాగా ఇబ్బంది పడుతుంది. అమ్మా యాపిల్స్ అవి ఉన్నాయి తినండి, కొంచెం నీరసం తగ్గుతుంది. ట్రాఫిక్ బాగా పెరిగిపోయింది. ఇంట్లో నుంచి అడుగు తీసాడు బయట పెడతా అంటే బైక్ మీద యాక్సిడెంట్ కూడా ఎక్కువయ్యాయి. చూస్తా వాట్ హ్యాపెండ్. ఇది హాస్పిటల్లా, ఫిష్ మార్కెటా, అర్పులు ఏంటి? పక్కన ఇంకో పేషెంట్ ఉన్నాడని కామన్ సెన్స్ లేకుండా ఆ కార్గోలు ఏంటి? మీకు ఉండాలో వద్దా? మీరు దూరాల్సింది విజిటింగ్ అవసరం. నాట్ నౌ, లేచిపోండి లేచిపోండి. దట్స్ హౌ వి డు ఇట్. బామ్మా నీ ఆఖరి కోరిక ఏంటే? అదేమిట్రా? యాపిల్ తింటావా? ఆకలిగా ఉంది, తింటానరా. ఫర్ వెంకట్. నీ ఏ ఫర్ యాపిల్స్ ని, డి ఫర్ డో బెస్ట్. నీకు ఎన్ ఫర్ నోరు లేదు, సో ఎం ఫర్ మాట రాదు, బి ఫర్ బై. అర్థమైందే? యాపిల్స్ గా దానం చేసే అనుకుందాం. మన సముద్రంలో ఎవడూ బాగుపడలా. ఇది జనరల్, ఇది మినరల్. డబ్బులు ఫుల్గా దొబ్బారు, మంచం సగమే ఇచ్చారు. ఇక్కడ ఇబ్బందిగా ఉందిరా. ఓ పని చేయవే, శుభ్రంగా కింద పడుకో. వద్దులే నాయన. పేషెంట్ నిద్రపోగుదు. సిస్టర్ నీ లైట్ పొడు. బీపీ 110/80 నార్మల్. టెంపరేచర్ 99 డిగ్రీ నార్మల్. హౌ ఆర్ యు ఫీలింగ్ నౌ? నార్మల్. నిన్నలా నువ్వు ఎందుకు ఇక్కడ కాలి? ఇక్కడ పేషెంట్ కాలి. నీది పొద్దున్న నుంచి చూస్తున్నావు, నువ్వు ఇలాగే చూపిస్తున్నావు. ఐ విల్ కంప్లైంట్ టు ద చీఫ్ డాక్టర్. సర్జనా పొడి సిస్టర్ ని కూల్ చేద్దాం. సిస్టర్ ఏంటి? చాలా అందంగా ఉంటారు తెలుసా? ఆ విషయం నాకు తెలుసు, తెలియని విషయం ఏమన్నా ఉంటే చెప్పు. అయితే నా తొడ మీద ఇంత పుట్టుమచ్చు ఉంది చూస్తావా? Why?
మానేమో తడిసి కొడుకు పట్టుకుంది, అంత కొత్తగుంది ఎంతో వింతగుంది. ఎండేమో కళ్ళ జోడు పెట్టుకుంది, అంత కొత్తగుంది ఎంతో వింతగుంది. పిడుగు పడినా తిరిగి చూడండి, ఇవ్వాలేంటో చూసి నవ్వింది. హలో, మెడ్ సిటీ హాస్పిటల్? అవునండి. 405B అటెండెంట్ ని కొంచెం పిలవగలరా? వాళ్ళ ఇంటి నుంచి మాట్లాడుతున్నాం, అర్జెంట్ పని ఉంది ప్లీజ్. అలాగేనండి. ఓకే. బెబ్బెబ్బే వస్తున్నానే. మీరు బయటికి వెళ్ళినప్పుడు నాతో చెప్పెళ్ళచ్చు కదా, కొంచెం ఉంటే మీ బామ్మ కత్తి మీద పడేది. నేను ఆ టైంకి బాత్రూమ్ కన్నా లేవబడి సరిపోయింది. నేను లేవడం కొంచెం లేట్ అయి ఉంటే ఏమయ్యేది? సరే నాతో మాట చెప్పెళ్ళచ్చు కదా, పక్క పక్క బెడ్స్ వాళ్ళం, 4 రోజులు కలిసి ఉండేవాళ్ళం. ఆ మాత్రం హెల్ప్ చేసుకోలేమా? ఈ రోజు మీ బామ్మకి ఏమైనా జరుగుంటే మీరు జీవితాంతం బాధపడేవారు. నిజంగా మీరు ఉండబట్టే మా బామ్మ మాకు దక్కింది. అయ్యయ్యో, ఇంత చిన్న విషయానికి ఏడుస్తారేంటండి? దీని గురించి ఎక్కువ ఆలోచించకండి, ఏదో మన జాగ్రత్తలో మనం ఉంటే సరిపోద్ది. వెంకట్, 11 అయినట్టుంది, డాక్టర్ టాబ్లెట్ వేసుకోమన్నాడు కదరా. ఏమండి, ఒక్క నిమిషం, మా బామ్మకి టాబ్లెట్ వేసొస్తా, పెద్దవాళ్ళు కదా. ఏరా, నిన్నే ఆ టాబ్లెట్ ఏదో ఇవ్వరా చూసి. టాబ్లెటే కదా వేస్తానే. ఇదిగా 11 గంటలది, 12 గంటలది, 3 గంటలది, 4 గంటలది, 5 గంటలది. ఏమైంది బామ్మ? ఏంటి ఈ బెబ్బె బెబ్బె ఏదో చెప్పేస్తుంది? ఏమైందండి? ఏమోనండి, ఇందాక నుంచి మా బామ్మ ఏదో చెప్పాలనుకుంటుంది. ఏం లేదండి, మీ బామ్మగారికి దాహం వేస్తుంది అనుకుంటా. అది చెప్పడానికి ట్రై చేస్తున్నారు కదా బామ్మగారు. మీరు వెళ్ళి వాటర్ తీసుకురండి, వెళ్ళండి. ఈ మామూలు నీళ్ళు కాయే, తులసి నీళ్ళు. చూసారా, నీళ్ళు తాగంగానే ఎంత ప్రశాంతంగా పడుకున్నారు. కూర్చోండి. థ్యాంక్స్ అండి. భలేవారండి, జరిగిందేదో జరిగిపోయింది, మర్చిపోండి. నేను అన్నా కదా, అన్నట్టు నా పేరు వెంకట్, తెలిసిన వాళ్ళు సత్యనారాయణ అంటారు, బాగా తెలిసిన వాళ్ళు వెంకట సత్యనారాయణ అంటారు, ఇంకా బాగా తెలిసిన వాళ్ళు వీర వెంకట సత్యనారాయణ అంటారు. అదేంటి? అది ఒక పెద్ద కథలేండి. అన్నట్టు మీ పేరేంటండి? మధుమిత. నైస్ నేమ్. తెలిసిన వాళ్ళు మధు అంటారు. మీరు ఉండేది ఎక్కడండి? శుభోదయం మధు గారు. నాది మరీ అంత భయపెట్టే ఫేస్ కాదండి. గుడ్ మార్నింగ్ అండి. ఏమండి, నేను టిఫిన్స్ తీసుకురావడానికి వెళ్తున్నాను, మీకు ఏమైనా కావాలా? నాకేం వద్దండి, కాసేపు అయితే మా నాన్నగారు వచ్చేస్తారు, నేను వెళ్ళిపోతాను. మీకంటే మీకోసం కాదండి, వాళ్ళ కోసం. వాళ్ళు టైంకి తినలేదనుకోండి బీపీ అని, బ్లడ్ ప్రెషర్ అని, అల్సర్ అని, అబ్బబ్బబ్బబ్బ ఏవేవో వచ్చేస్తాయండి. సరే, మా బామ్మకి 2 ఇడ్లీలు తీసుకురండి. అలాగే అండి. ఏమండి, డబ్బులు ఏంటండి మన ఇద్దరి మధ్యన అసహ్యంగా? మీరు ముందల్లి ఫ్రెష్ అప్ అవ్వండి, వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. నాకు తెలుసు ఆడవాళ్ళు డబ్బులు ఎక్కడ దాచుకుంటారు. వి ఫర్ వెంకట్, ఎం ఫర్ నీ డబ్బుతో, ఎం ఫర్ మీకే. టి ఫర్ డిఫెన్స్, పి ఫర్ పట్టుకొస్తున్నాడు, సి ఫర్ సీరియా. ఇన్నెందుకండి? మీకు ఏది ఇష్టమో నాకు తెలియదు కదా అండి, అందుకే.
మాత్రం షేర్ చేసుకోకపోతే ఎలా అండి? పక్క పక్క బెడ్స్ వాళ్ళం. ఏమైంది? నువ్వేంటి ఇక్కడ? నాన్న, రాత్రి ఈయన వల్లనే బామ్మకి పెద్ద గండం తప్పింది. రాత్రి మంచినీళ్ళ కోసమని లేచి కత్తి మీద పడిపోయింది. నువ్వేం చేస్తున్నావు? ఫోన్ వచ్చిందని బయటికి వెళ్ళాను. ఆ టైంలో ఈయన కాపాడారు. ఇతను కాపాడాడా? బామ్మ కోసం పొద్దున్నే టిఫిన్లు కూడా తెచ్చారు. అమ్మా, ఎంతైంది? 4 రోజులు కలిసి ఉండేవాళ్ళం. మన మధ్యన డబ్బులు ఎందుకు అంకు? చిల్లర ఉందమ్మా. మధ్యలో నీకు వాళ్ళంటే ఏం లేదు అంకుల్. తన దిండు కింద నల్ల పర్సులో డబ్బులు ఉన్నాయని చెప్పాను. నీకెలా తెలుసు? ముసలోళ్ళ బాధలే కాదు, వాళ్ళ భావాలు కూడా నాకు తెలుసు. నేను దూరదర్శన్లో సైగల్ చేసేవాడిని. వద్దండి వద్దండి, వద్దండి నువ్వు బయలుదేరమా. ఓకే నాన్న. కాలేజీ నుంచి ఇంటికెళ్ళేటప్పుడు స్పెన్సర్స్ లో సరుకులు తీసుకెళ్ళు. రే, నువ్వు ఇలా డిస్కౌంట్ అడుగుతావని నీకు తెలియనివ్వలేదు. నాకు సూపర్ మార్కెట్ ఉందని. రే రాజా, మా ఇంటికి అనుకో, నేను ఎలాగో డిస్కౌంట్ అడగండి రా. మా ఫ్రెండ్ కోసం రా, ప్లీజ్ రా. 10% డిస్కౌంట్ ఇరా. అదంతా కుదరదురా. కనీసం మన ఫ్రెండ్షిప్ చూసేనా ఇవ్వరా. మన మధ్యలో అంత గొప్ప ఫ్రెండ్షిప్ ఏం లేదులే. రే, తన చూస్తుందా, ఇదిగో నా పేర్స్ పెట్టుకో. 10% డిస్కౌంట్ మాత్రం మర్చిపోకు. నేను ఇక్కడ జాబ్ చేయడం లేదు, కొండానికి వచ్చాను. మీరు భలే కామెడీ అండి. లేడీస్ ఫస్ట్, లేడీస్ ఫస్ట్, ప్లీజ్ ప్లీజ్. అరే, మీరు కూడా ఫెయిర్ అండ్ లవ్లీయా? అవునండి. ఏమండి, నాకు ఇప్పుడు 3వ నెల అండి. 3 నెలలుగా ఫెయిర్ అండ్ లవ్లీ వాడుతున్నాను. నో చేంజ్. ఇదిగో చూడండి, బ్లాక్ అండ్ వైట్ టీవీలా ఉన్నాం. అయినా సూర్యుడు సిగరెట్ వెలిగించుకోవడానికి అగ్గిపెట్టి అప్పు అడిగినట్టు. మీకెందుకండి ఫెయిర్ అండ్ లవ్లీ? అరే, మీ ఇంట్లో సర్ఫా అండి? మా ఇంట్లో కూడా సర్ఫే. అయినా మీరేది వాడినా ఒకటే లేండి. అదేంటండి? మీరేం బట్టలు వేసుకున్నా వాటికంటే మీదే తల తలలాడే తెలుపు. మీ ఇంట్లో ఏంటి వాడతారు? మా ఇంట్లోనే అండి. మా ఇంట్లో బాబు షాజహాన్ తను కూడా ఇదే టీ వాడేలా చూడు బాబు. నీ తాజ్మహల్కి సున్నం కొట్టిస్తా. ఓకే అండి. తాజ్మహల్ మా ఇంట్లో కూడా తాజ్మహలే. అరే, మన టేస్ట్లు భలే కలుస్తున్నాయండి. పొద్దున్న మనం కలిసాం, ఇప్పుడు మన టేస్ట్లు కలుస్తున్నాయి. నేను కూడా ఇదే. బ్రెడ్ ప్యాకెట్ అనుకున్నా. వీడింతేనండి ఈ సూపర్ మార్కెట్ పెట్టుకుని అడిగేచ్చింది నేనే. అందుకే నేను ఎంత చెప్తే అంత ఏదైనా చేస్తాడు నా కోసం. చాలా మంచివాడు. ఓకే బాయ్. ఓకేనండి, బాయ్ బాయ్. వస్తారా? డబ్బులు రా. ఇచ్చాను కదరా. నువ్వు ఇచ్చిన సరిపోలేదురా. ఇంకెంత ఇవ్వాలరా? 800 రా. ఓకేరా. ఏం చూస్తున్నారా? బక్కర్రా, త్వరగా రా. అలాగే సార్. ఇంకెట్టండి సార్? నా ప్రమోషన్ సంగతి. నీ ప్రమోషన్ నేను చూసుకుంటాను. మిమ్మల్ని నమ్ముకున్నాను సార్. డోంట్ వరీ. సారీ సార్, సారీ సార్, సారీ సార్, సారీ. వెనక నుంచి చూసి ఓం శాంతి ఓం షారుఖ్ అనుకున్నాను, క్షమించండి. యూ మిస్టేక్. ఐఎమ్ సిమం ఫ్రమ్ ఖమ్మం. ఓ, నైస్ నేమ్. మీరేమనుకోకపోతే ఒక చిన్న మాట అడుకు. మీకు ఈ హెయిర్ స్టైల్ చాలా బాగుంది. హాలీవుడ్లో టామ్ క్రూజ్, హైదరాబాద్కి మీరే. ఇంతకీ మీరే కాలేజ్? కాలేజా? నేనా? ఐఎమ్ బ్యాంక్ మేనేజర్. దిస్ ఈస్ మై విస్ట్. అన్బిలీవబుల్. Lovers? Atape. If you don't mind, one snap, sir. Okay, okay. Ah, cute. Koncham daggariki. Ah, made for each other. Made for each other. Nuvvu nenu. Manasanta nuvve. Okkariki okkaru. Arundhati aprachitudu. Ellu. Thank you.
వన్ సెకండ్ పర్సనల్ ఆఫీసులో ఉన్నాడు ఫోన్ చెప్పాను కదా. మైండ్ బ్లోయింగ్ వాక్ సార్. ఏంటి స్వీటీనా, నేను తీసుకొస్తానే, నేను తీసుకొస్తాను కదా. ఆఫీస్ టైం అయిపోగానే ఎక్కించుకొని వచ్చేస్తాను సార్. నీకంత కంగారు అక్కడివ్వు. నాక మరి నాకా? వాట్ ఈస్ దిస్? దిస్ జస్ట్ శాంపిల్. వై షుడ్ ఐ పే? స్కూల్లో స్వీటీ, కేఫ్లో బ్యూటీ, ఇంట్లో డ్రామా, బయట బామా. Tender how much? Just 2,000. Too much. This is not fair. Illegal affair. Simham from Kamham. Wife to undanam ni dharmam. Idi? Ha dharmam. Maavadi kaliste ekkada gommo. Na karma. Thank you. Amma. Sir, pizza ekkada pettamantaru? Madichi. Na cover lo petti. Sorry andi, chudaledu. Ippudu sorry antaru. Aa tarvata parichayalu penchukuni chuttu tippukuntaru. Hey mister, pichu pichuga maatladuku. Chudaledu ani cheppanu ga? Emayya, porabatte nenu cheptunnu kada. కొంపలు అంటుకున్నట్టు ఎందుకు అంత పెద్ద సీన్ చేస్తావు? ఇట్రా ఒక అమ్మాయి అబ్బాయిని గుద్దితే పోన్లే పాపం వదిలే అంటారు. అదే ఒక అబ్బాయి అమ్మాయిని గుద్దితే నానా రావంతం చేస్తారు. అమ్మాయి అబ్బాయిని గుద్దినా అబ్బాయికే ప్రాబ్లం, అబ్బాయి అమ్మాయిని గుద్దినా అబ్బాయికే ప్రాబ్లం. మనలో మనకి ఎప్పుడు యూనిటీ ఉండదయ్యా. మీరు మారరు, వీళ్ళు గుద్దడం మానరు, ఈ లేడీస్ ఇంతే. అన్నిట్లోనూ టాపే, ఆటలు పాటలు డాన్స్ ఒకటేమిటి? అలాంటి అల్లుడు దొరకడం మీ అదృష్టం అండి. పేరు కల్లుడే గానీ కొడుకులు లోటు తీర్చాడు. హీస్ మై సన్. రే వెంకట్ తారా, నిన్న వాళ్ళ బామ్మగారిని సేవ చేసాటగా. అవునన్నయ్య, టైంకి చూశాను, కాపాడగలిగాను. నమస్తే. నమస్తే. మీ అల్లుడు గారు ఏం చేస్తారండి? బ్యాంక్ మేనేజర్ గా పనిచేస్తున్నాడు. ఏం మా అల్లుడు గారు రాలేదా? ఏదో పని ఉందంటమ్మా, చూసుకుని వస్తాన్నారు. మా పెద్దమ్మాయి ఇందా చెప్పానే. వీళ్ళ ఫ్యామిలీలో ప్రతి వాళ్ళు గొడవలతో పరిచయం అవుతున్నాయంట బాబు. ఏంటి బామ్మ? అక్క వెంకటం చెప్పానే, ఈయనే. నమస్తే అండి. వద్దండి, ఇప్పుడు నమస్తే పెడతారు, తర్వాత పరిచయాలు పెంచుకొని చుట్టూ తిప్పుకుంటారు. నోకు విజిటింగ్ అవర్స్ అయిపోయింది, పేషెంట్ తో ఒక్కరినే ఉంచుకోవాలి, అర్థమైందా? మిగిలితో వాళ్ళు లేచిపోయారు. అర్థం కానీ నువ్వు కాస్త తెలుగులో మాట్లాడకు తల్లి, మా అల్లుడు రాగానే వెళ్ళిపోతాం. ఇప్పుడు ఆయన ఎందుకు వస్తున్నారండి? నైట్ మా బావగారే ఇక్కడ ఉంటారు, మీకు నైట్ మంచి కంపెనీ. ఇక్కడికి వస్తుందే నీకోసం, నువ్వు వెళ్ళిపోతే ఎలా? ఇంతకీ ఈ నసగాడి వాడరా బాబు. బావగారు ఇది మీకే, తీసుకోండి. నమస్కారం అండి. బాగున్నారా అండి? బాగున్నానండి. కొంచెం పక్కకి రండి. పర్స్ లేదండి. పర్సనల్ అండి. రండి చెప్పండి. కొంచెం కష్టం అండి. మీకే నష్టం అండి. ట్రై చేస్తారండి. అయితే కళ్ళు తిరిగి పడిపోండి. ఎందుకండి? అర్థం చేసుకోండి. అర్థమైందండి. నీళ్ళు కొట్టాను, క్లేష్ పోవచ్చు. ఏమైంది? సడన్ గా పడిపోయారు. ఏమైంది అల్లు గారు? ఏమయ్య, అమ్మమ్మ గారికి తొందర తగ్గిపోవాలని ఉపాసం ఉండి గుడి చుట్టూ 108 ప్రతిక్షణ చేశాను. కొంచెం నీరసంగా ఉంది, మీరు వెళ్ళండి, నేను ఉంటాను. ఇంత నీరసంగా ఉంటే మీరు ఎక్కడ ఉంటాం? మధు ఉంటుంది, మీరు ఇంటికి రండి. అమ్మ మధు, ఈ రోజు కూడా నువ్వే ఎక్కడ ఉండాలి. బాగుందా? కొంచెం ఉప్పు ఎక్కువైంది. బామ్మ నువ్వు మాత్రం చికెన్ మటన్ ఎక్కువ తినకే, మంచిది కాదు. అరే ఇప్పుడే పెట్టాను సెలైన్ బాటిల్, అప్పుడే అయిపోయిందా? సెలైన్ బాటిల్ పెడితే సరిపోద్దా? వాటర్ బాటిల్ కూడా పెట్టాలమ్మా. పేషెంట్ కి 11 గంటలకి టాబ్లెట్ ఇవ్వండి. వాడొద్దులే అమ్మా, నేను వేసుకుంటాను. ఏమండి మీరు భోంచేశారా? లేదండి. రండి కలిసి చేద్దాం. ఓకేనండి. ఏంటండి అంత దాచుకుని తింటున్నారు? నాకు ఇష్టం అని మా ఇంట్లో వాళ్ళు బిర్యానీ చేశారండి. అవునా? మరి నాకు టేస్ట్ చూపించరా? ఎంగిలండి, తినకూడదు. ఏం పర్లేదండి. వద్దండి,
ఏం పర్లేదండి. వద్దండి, బాబాయ్ వద్దండి, వద్దండి ప్లీజ్, వద్దండి వద్దండి, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఇదేంటండి? అమ్మా నాన్న లేని నేను మా అన్న వదినలకి బరువు అయ్యాను, అందుకే గిన్నె బరువు తగ్గింది. జానుడు పొట్ట గుప్పెడు ముద్ద కోరుకుంటుంది, గుప్పెడు మనసు చిటికెడు ప్రేమ కోరుకుంటుందండి. అమ్మా నాన్న లేరని ఎంత బాధపడుతున్నారు. నిజంగా మీరు గ్రేట్ అండి. పిల్లల వల్ల బాధపడే చాలా మంది పేరెంట్స్ ని రోజు మా ఓల్డేజ్ హోమ్ లో చూస్తుంటాను. ఓల్డేజ్ హోమ్? కస్తూర్బా ఓల్డేజ్ హోమ్ ఉంది కదండి, అది మాదే. ప్రతి ఆదివారం నేను అక్కడికి వెళ్ళి నాకు వీలైనంత సేవ చేస్తాను. మన ఆలోచనలే కాదు, మన అభిప్రాయాలు కూడా కలిసాయి. నెక్స్ట్ సండే నన్ను కూడా ఓల్డేజ్ హోమ్ తీసుకెళ్తారా? షూర్. ఈ హాస్పిటల్లో లాస్ట్ రోజు ఓ మంచి పనితో ఎండ్ అయింది. లాస్ట్ డే ఏంటి? మేము ఇంకా వారం ఉంటాం. మేము రేపే డిశ్చార్జ్ అవుతున్నాం. మా బామ్మకి టెంపరేచర్ నార్మల్ అయింది. టెంపరేచర్ నార్మల్ అయిందా? ఏ బాబు ఆగాగు. ఓ మనిషికి జ్వరం రావాలంటే ఏం చేయాలి? సినిమాలు చూడలేదా? ఒక ఉల్లిపాయ ముక్క తొక్క తీసి సంకలో ఇట్టామంటే స్వామి రంగ గంట కల్లా ఉల్లంతా అగ్నిగుండం అయిపోతుంది. ఉల్లిపాయ కదా అని తీస్తే బేక కోస్తా. మై గాడ్, 104. మీరు ఇంకా 4 రోజులు ఉండాల్సి వస్తుందండి. నిన్న మీరే ఇవాళ డిశ్చార్జ్ అన్నారు కదా డాక్టర్. అవునండి, ఇప్పుడు మళ్ళీ ఫీవర్ ఉంది. డాక్టర్ టెస్టులు చేయాలి. అసలు ఏమైంది? రిపోర్ట్స్ వచ్చాక చెప్తాం. ఏమైందండి? నిన్నేమో తగ్గిపోయింది డిశ్చార్జ్ అన్నారు, ఇవాళేమో ఇంకో 4 రోజులు ఉండాలంటున్నారు. ఏంటో, ఎవరిని నమ్మలేకపోతున్నా. మీరు దేవుణ్ణి నమ్ముతారా? ఇలాంటి టైంలోనే ఆయన మనకు తోడుగా ఉంటాడు. ఇక్కడ పక్కనే హాస్పిటల్లో వెంకటేశ్వర స్వామి కూడా ఉంది, వస్తారా? దేవుడా, నేను ఫస్ట్ టైం ఈ అమ్మాయితో కలిసి నడుస్తున్నాను. 7 అడుగులు నడిచేలా చూడు స్వామి. అప్పుడు మా పెళ్లి జరిగినట్లే నీకు అడుక్కో రూపాయి చెప్పున 7 రూపాయలు హుండీలో వేస్తాను. ఓకేనా? ఇక్కడి నుంచి స్టార్ట్. 1, 2, 3, 4, 5, 6, 7 తెరుస్తున్నాను. హాయ్, తెరుస్తున్నాను. అమ్మో వెంకట గారు. ఏంటండి ఎలా ఆగిపోయారు? ఆయన మీ ఫ్రెండ్ రాజా కదా? రే రాజా, ఏంట్రా మోహన్ చాటేస్తున్నావు? హలో రా. హలో అండి. హలో అండి. బాగున్నారా? ఫేస్ ఏంట్రా అలా పెట్టావు, మోషన్సా? చిచి, లేదురా. అవడం లేదా? కాదురా, రొటీన్ చెకప్కి వస్తే బ్లడ్ టెస్ట్ చేయాలన్నారు. ఓ, మరి టెస్ట్ చేయించుకున్నారా? లేదండి, ఇప్పుడు చేయించుకో. సరే అయితే మేము గుడికి వెళ్తున్నాం, నీకోసం ఒక మొక్కు మొక్కి చిన్న కొబ్బరి ముక్క తెస్తా, మెక్కుది కానీ. ఓకే బాయ్. రండి. బాయ్ బాయ్. క్లైమేట్ అద్దరిపోయిందండి. కూర్చోండి, ప్రసాదం ఇటు ఇవ్వండి. మధు గారు, ఇంతకీ మీరేం కోరుకున్నారు? మధు గారు, మన ఓల్డేజ్ హోమ్ లో ఉండే జానకమ్మ గారికి యాక్సిడెంట్ అయిందండి. ఎలా జరిగింది? రోడ్ క్రాస్ చేస్తుంటే కారు గుద్దేసింది. ఎవరండి ఆవిడ? ఆవిడకి అందరూ ఉన్నా అనాథలు మా ఓల్డేజ్ హోమ్ లో ఉంటుందండి. లెక్చర్ ఇవ్వకండి. లేదు కాబట్టి లేదని చెప్తున్నావు. మేమన్నా ఉంచుకుని లేదంటున్నావా? ఇదిగో డోనర్స్ లిస్ట్, వెతుక్కుని ఫోన్ చేసుకోండి. ఫోన్ ఎక్కడుంది డాక్టర్? ఇది ఓ పాజిటివ్ బ్లడ్ కదా. అవును. థాంక్స్ రా. రేయ్, ఫ్రీగా బ్లడ్ టెస్ట్ చేస్తానని బ్లడ్ డొనేట్ చేస్తారా? మధు గారు, హలో. మీతో వచ్చిన ఆయన బ్లడ్ అరేంజ్ చేశారండి, జానకమ్మ గారు సేఫ్ అని డాక్టర్ గారు చెప్పారు. బ్లడ్ కాస్ట్ నాకు ఫోన్ చేయండి. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. మీకు బ్లడ్ కాస్ట్ నాకు ఫోన్ చేయండి. ఓకే ఓకే, మర్చిపోయి. బ్లడ్ కాస్ట్ నాకు ఫోన్ చేయండి. నేను ఆవిడకి ఏం జరుగుతుందో అని కంగారు పడ్డాను.
కానీ మీరు ఏం చేస్తే ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుందో అని ఆలోచించారు. ఇప్పటి వరకు మనది ఒక మామూలు పరిచయం అనే అనుకున్నాను, కానీ ఇప్పుడు ఈ పరిచయాన్ని ఫ్రెండ్షిప్గా మార్చుకోవాలని ఆశపడుతున్నాను. చిప్పంది లోపల పట్ట పగలే ఇలా అయితే ఎలా, తేలుకుట్టినట్టుగా తిమ్మిరి పుట్టగా ఊగుతున్న మత్తుగా ఎండో ఎలా. ఏమైంది నాకు అనిలి కళ్ళు నచ్చాయేమో, తగిలిందో షాకు ఆలేత వేళ్ళు తగిలాయేమో. సర్లే ఏం చెయ్యను, ముందైతే నువ్వు మామూలైపో మాలాగేరా. నీ పూజల ఫలితం నీకే ఎదురొచ్చిందే పిల్ల చూడు, రాసుంటే ఆపే దెవడంట, రాసుంటే ఆపే దెవడంట, రాసుంటే ఆపే దెవడంట, రాసుంటే ఆపే దెవడంట. నచ్చిందే సాయంకాలం నీతో నడిచే అడుగే పడి చచ్చిందే. రాత్రి నువ్వే నిద్ర నువ్వే, నడి రాత్రి రాక చల్లే నిద్ర లేపేశావే. ఆ రంగుల్లో ముంచేసావే, హరివిల్లే నువ్వే అంటూ రంగుల్లో చుట్టావే. ఇంకేమైంది తన మాయలో నిప్పట్టానేమో, మనసేమంటుంది ఎనలో ఎలోకి లాగిందేమో. తెలే వీలుందా ఈ ప్రేమలో తూ చూశానా, మరి నేనప్పుడైనా ఈ మాత్రం స్నేహం చాలే పిల్ల నీతో ప్రేమనిపిస్తా. నన్నట్ట సూటిగా చూడొద్దే, నన్నట్ట సూటిగా చూడొద్దే, నన్నట్ట సూటిగా చూడొద్దే, నన్నట్ట సూటిగా చూడొద్దే. సరిగా మళ్ళసలే రానే రావే, ఓసారి ఒక్కోసారి తడబడుతుంటా సర్దుకు పోవే. నాకింతగా నచ్చేసావే, నీకైనా ఉంటుందా మరి నువ్వంటే అంతిష్టం. నే కొత్తగా ఏం చెప్పాలే, నేను దాకిన ఎండ కూడా బుగ్గలు కందాయేమో. నీకేమైంది తన గుప్పెట్లో నన్ను పట్టిందేమో, అయితే ఏముంది ఆ ప్రేమ చాచి కొట్టిందేమో. తిట్టండి నన్ను తిట్టిన తిట్టు తిట్టకుండా, ఈ మాత్రం స్నేహం చాలే పిల్ల నీతో ప్రేమనిపిస్తా. నన్నట్ట సూటిగా చూడొద్దే, నన్నట్ట సూటిగా చూడొద్దే, నన్నట్ట సూటిగా చూడొద్దే, నన్నట్ట సూటిగా చూడొద్దే. నరమేంటిలా చిప్పంది లోపల పట్ట పగలే ఇలా అయితే ఎలా, తేలుకుట్టినట్టుగా తిమ్మిరి పుట్టగా ఊగుతున్న మత్తుగా ఏంటో ఎలా.
బాయ్ మధు గారు. బాయ్ బాయ్. నువ్వా డబ్బులేగా ఇస్తానుడు. ఏ డబ్బులు కాదు, నాకు చిన్న హెల్ప్ చేయి ప్లీజ్. నువ్వు నన్ను హెల్ప్ అడగడం ఏంటి బ్రదర్? అది నేను వచ్చేసింది. అయ్యో వెళ్ళిపోతుంది బ్రదర్. రా బ్రదర్, ఎక్కడికి రా బ్రదర్, నేను చెప్తా. రా బ్రదర్. ఏదో హెల్ప్ కావాలన్నావు ఏంటి? నేను అమ్మాయిని లవ్ చేస్తున్నా బ్రదర్, కానీ ఎలా చెప్పాలో తెలియడం లేదు. నిన్ను లవ్లో పాడేసిన అమ్మాయి ఎవరో కానీ గ్రేట్ బ్రదర్. ఇంతకీ ఎవరో అమ్మాయి? కానీ ఎలా చెప్పాలో తెలియడం లేదు. ఏం చేయాలో చెప్ బ్రదర్. నీకు అమ్మాయిని చూస్తే ఏమనిపిస్తుంది? ఏంజిల్లా అనిపిస్తుంది కదా. ఇప్పుడు ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా కళ్ళు మూసుకొని ఇవన్నీ గుర్తు తెచ్చుకో. ఈ ఫీలింగ్స్ అన్నీ పేపర్ మీద పెట్టి అమ్మాయికి ఇవ్వు. లవ్లో పడకపోతే చెప్పు తీసుకుంటు. ఏంటి గుడ్డే సారీ చెప్పకుండా వెళ్ళిపోతున్నా? సారీ తనే ఎందుకు చెప్తుంది? డాష్ ఇచ్చింది మీరైతే. ఆగు బ్రదర్, అడు రాగోతమ్మడు. చూసావా పక్కన ఎలా ఉన్నారో? కుమ్మేస్తారు. ఒక్క 10 నిమిషాలు అగు, వాళ్ళు వెళ్ళిపోతారు. అప్పుడు నువ్వు అమ్మాయి దగ్గరికి వెళ్ళి కుమ్మేస్తాను, నరికేస్తాను, చంపేస్తాను బిల్డప్ ఇవ్వు. అప్పుడు నీ వాల్యూ పెరుగుద్ది. ఆల్ ది బెస్ట్ బ్రదర్. చెప్పింది కదా ఈ చెవికి. ఓకే, మరి ఈ చెవికి తొందరగా చెప్పి నాకు ఉంది. మీరు వెళ్ళి ఆ దాసు గారిని ఎత్తుకండ్రా. ఎవరా రాఘవ్ గారి తమ్ముడు? నువ్వు అయిపోయావరా? ఐ లవ్ యూ పాపా. ఊపిచ్చి చెప్పన్నా. పాప సంగతి నేను చూసుకుంటాను, కానీ ముందు మీరు వెళ్ళాన్ని ఎత్తకండ్రా. పూలు ఇచ్చి చెప్పాలంట నీకు. పూలు ఎక్కడి నుంచి తేనిప్పుడు? ఇదిగో ఒంటి నిండా పూలే, అన్ని నీకు ఇచ్చేస్తా. నువ్వు ఎప్పుడు ఎక్కడ కనిపించినా కొడతాను, కానీ ఎందుకు కొడుతున్నానో మాత్రం చెప్పండి. ఎక్కడి నుంచి వచ్చాడు? మధు. మధు, హలో అండి. ఏంటమ్మా ఇంత వర్షంలో? ఏం లేదండి, చిన్న ఫంక్షన్ ఉంది, పిలుద్దామని వచ్చాను. టవల్ తీసుకోండి. థ్యాంక్ యూ. లోపలికి రండి. ఏం ఫంక్షన్ అమ్మా? కస్తూర్బా ఓల్డేజ్ హోమ్ని మా తాతగారు స్టార్ట్ చేశారండి. ప్రతి సంవత్సరం ఆయన జ్ఞాపకార్థం యానివర్సరీని గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తాం, అందుకే మిమ్మల్ని పిలుద్దామని వచ్చాను. తప్పకుండా వస్తాం, కూర్చో కాఫీ తెస్తాను. వద్దండి, నేను బయలుదేరుతాను. వర్షం తగ్గినా వెళ్దూ కానీ? లేదండి, ఇంకా చాలా పనులున్నాయి, నేను వెళ్తాను. ఇంత వర్షంలో ఎలా వెళ్తావు? వెంకట్, మధుని ఇంటి దగ్గర దిగిపెట్టరా. అలాగే వద్దా. మమ్మీ నా డ్రెస్ ఎక్కడా? ఏయ్ షేమ్ 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 షేమ్, ఇప్పుడు కాదు ఇప్పుడు. వానేమో తడిసి కొడుకు పట్టుకుంది, అంత కొత్తగుంది, ఎంతో వింతగుంది. ఎండేమో కళ్ళ జోడు పెట్టుకుంది, అంత కొత్తగుంది, ఎంతో వింతగుంది. బావగారు, ఏర్పాట్లన్నీ ఓకే కదా? అన్నీ ఓకే. రామ్మా ఓకే. నేను ఎంతో కష్టపడి అవతలకి వెళ్తే యువతలకు లాక్కొచ్చావు. సచ్చినోడా దొంగ సచ్చినోడా, నీ జిమ్మడిపోను. హలో మధు గారు. హలో సింహం గారు. హలో అండి.
పాప ముసలావిడ కదా, రోడ్ క్రాస్ చేయడానికి ఇబ్బంది పడుతుంటే నేను హెల్ప్ చేశాను. దానికి ఆవిడ ఇంగ్లీష్ లో థ్యాంక్స్ కూడా చెప్పింది. ఆవిడ చూస్తే ఇంగ్లీష్ లో థ్యాంక్స్ కాదు, తెలుగులో తిడుతున్నట్టుంది. నాకు అవతల సీఎం తో అపాయింట్మెంట్ ఉంది. నమస్కారం. తొందర కానిచ్చే టైం అవుతుంది, త్వరగా అయిపోతుంది. ఈ మొక్క నాటండి సార్. సార్ సార్ సార్, ఈయన పరంధామయ్య గారు, ఫ్రీడమ్ ఫైటర్. నమస్కారం అండి. మీరేమనుకోకపోతే ఈయన చేతులతో మొక్క నాటిద్దాం. భలే చెప్పారు మధు గారు, సూపర్ భలే చెప్పారు. సార్ మీకు చెప్పాను కదా, ఆయనకి అసలు ఎలాంటి విషయంలో పట్టింపెక్కువ. నా కొంపు ముంచారు కదా సార్. సారీ అండి. కానివ్వండి. తీసుకోండి. రండమ్మా, పర్లేదు రండి. సార్ ఒక్క నిమిషం సార్. ఏ సార్ అండి? అమ్మా మధు, ఈ కార్యక్రమం వాళ్ళ అమ్మగారు చేత చేస్తే మినిస్టర్ గారు ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు. మీ అమ్మగారు ఇక్కడ ఎందుకున్నారు సార్? ఉన్నారు ఉన్నారు. మీరు మినిస్టర్ అండి, మీ అమ్మగారిని ఆశ్రమంలో ఉంచడం ఏంటి సార్? అంటే చూశారు కదా, ఇక్కడే ఉన్నారంట. మీ అమ్మగారిని ఇలా చేస్తే మామూలు జానికి ఇంకేం చేస్తారు సార్? చెప్పండి సార్. ఏంటండి చెప్పేది? మీ ప్రశ్నలు సామాన్యులు కాదు. ఇంట్లో వాళ్ళే చూసుకున్నాం అనుకోండి, బంధు ప్రీతి అని ప్రచారం చేస్తారు. ఇంట్లో వాళ్ళు వదిలేసి ప్రజాసేవే చేసామనుకోండి, అదిగా ఆయన అడిగినట్టుగానే ఇంట్లో వాళ్ళే పట్టించుకున్నాడు ప్రజలకేం సేవ చేస్తాడు అని ఏటకారంగా రాస్తారు. సర్లేండి, అయిపోయింది కదా. అమ్మా నీ పేరేంటో? మధుమిత. ఆహా, చిన్నదానమైన మంచి సలహా ఇచ్చావమ్మా, గాడ్ బ్లెస్ యూ అమ్మా. కానీ తీసుకోండి. ఇదిగో మళ్ళీ ఇదే చోట మొక్క నాటుతాను, శంకుస్థాపన చేస్తాను. నువ్వు ప్రేమించడం ఏంట్రా? ఏంటున్నా, ఎవరిన ప్రేమించానంటే ఎవరిని ప్రేమించావని అడుగుతారు. నువ్వేంటి, నువ్వు ప్రేమించడం ఏంట్రా అని అడుగుతావు. సరే సరే, ఇంతకీ ఈ విషయం అమ్మాయికి చెప్పావా? ఎలా చెప్పమంటావు వదిన? తనేమో సరస్వతిదేవికి ట్యూషన్ చెప్పేంత రేంజి, మరి నేను ఇదో మైనస్. నీ మోహం, నీ మైనస్లో నువ్వు తెలుసుకోవడమే పెద్ద ప్లస్ రా. నువ్వెప్పుడన్నా ఐమాక్స్లో, పీవీఆర్లో, సిటీ సెంటర్లో సినిమాకి వచ్చే అమ్మాయిల్ని చూసావా? అసలు నేను థియేటర్కి వెళ్ళేదే వాళ్ళని చూడ్డానికి వదిన. ఆ అమ్మాయిలు ఎంత అందంగా ఉంటారు, ఆ పక్కనున్న కుర్రాళ్ళు అంత నీచంగా నికృష్టంగా ఉంటారు. రే, అబ్బాయిలు చదువు రాని అందం లేని అమ్మాయిల్ని ప్రేమించరు, కానీ అమ్మాయిలు మాత్రం వెతికి వెతికి అలాంటి వెధవరకి ఓకే అనేస్తారు. నీకు ఆ క్వాలిఫికేషన్స్ అన్నీ ఉన్నాయిరా, నువ్వు అప్రోచ్ అవ్వు, గ్యారంటీగా మధు నిన్ను యాక్సెప్ట్ చేస్తుంది. వదిన, నేను మరీ అంత నీచ నికృష్టంగా ఉంటానా? రే, నీకు అర్థం అవ్వాలని అలా అన్నాను, కానీ ముందు నువ్వు ఫోన్ తీ, మధుకు ఫోన్ చేయి. హలో, నేను మధునండి. మధు గారు చెప్పండి. ఫోన్లో చెప్పే విషయం కాదండి. మరి సాయంత్రం 5 గంటలకి పార్క్కి రండి. పార్క్గా? చాలా ముఖ్యమైన విషయం, తప్పకుండా రండి. ఓకేనండి. ఏంట్రా అలా ఉండిపోయావు? మధువే ఫోన్ చేసింది వదిన. ఏంటి? సాయంత్రం 5 గంటలకి పార్క్కి రమ్మంది. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని పార్క్కి రమ్మంది అంటే తను లవ్లో ఉన్నట్టే. రే, నీ లవ్ 100% సక్సెస్ రా. యూ అండ్ ఐ ఏనాడో ఫిక్స్ అయింది. రేయ్ అన్న, మీరు అటు. అలాగేనా, ఈడొచ్చానండి ఇక్కడికి. అన్న అటు చూద్దామన్నా. హలో అండి. హలో. సారీ కొంచెం లేట్ అయింది. ఇట్స్ ఓకే అండి. ఏదో మాట్లాడాలన్నారు, ఏంటో చెప్పండి. ఏ విషయం అయినా సరే చెప్పేయండి, మనసులో దాచుకోకండి. నేనేం అనుకోను. ఏరా బాగున్నావా? చెప్పండి. ఏంటండి, ఏంటి విషయం? మీ ఫ్రెండ్ లవ్లో పడ్డారు. లవ్లో పడ్డాడా? 2 రోజుల ముందే నాతో చెప్పారు. దానికి మీరేమన్నారు? నేనేమంటాను, ఓకే అన్నారు. మీరే కదండి, మీ ఫ్రెండ్ చాలా మంచివాడని, బుద్ధిమంతుడని, ఆడవాళ్ళంటే ఎంతో గౌరవం అని చాలా చాలా చెప్పారు.
మీలాంటి మంచి వారు సర్టిఫై చేశాక నేను ఎలా కదంటానండి. ఇప్పుడు ఈ విషయం మా నాన్నగారితో చెప్పమంటే నన్ను చెప్పమంటున్నారు. ప్రేమించింది ఈయన, నేను ఎలా చెప్తానండి? అందుకేరా, బాగా ఆలోచించి నీతో చెప్పాలనుకున్నావు. నువ్వు మా రెండు ఫ్యామిలీస్కి బాగా తెలుసు కాబట్టి నువ్వే ఎలాగైనా వాళ్ళ ఫాదర్తో మాట్లాడాలరా. ప్లీజ్ రా, నువ్వు అనుకుంటే అవుతుంది. ఓకేరా, ఐఎమ్ సో హ్యాపీరా. నువ్వు తలుచుకుంటే నా పెళ్లి జరుగుతుందని నాకు కాన్ఫిడెన్స్ ఉంది. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ ఫ్రెండ్ భలే వారండి, మా నాన్నగారితో ఎలా మాట్లాడాలని ఇప్పటి వరకు టెన్షన్ పడ్డారు. ఇప్పుడు చూడండి, చిన్నపిల్లాళ్ళ ఓహో ఆనందపడుతున్నారు. అయ్యో, మా నాన్నగారండి, నేను అర్జెంట్గా ఇంటికి వెళ్ళాలి, నేను వస్తాను. ఒక్క నిమిషం, నేను డ్రాప్ చేస్తాను. రే, నా పెళ్లి గురించి నువ్వే ఆలోచించాలరా ప్లీజ్. నువ్వేం టెన్షన్ పడకరా, నీ పెళ్ళి ఎలా చేయాలో నేను ఆలోచిస్తాను. ఓకే, థ్యాంక్స్ రా, కమ్ లెట్స్ గో. ఓకే, వస్తానండి. ఓకే అండి. సారీ అండి, చూడలేదు. ఇట్స్ ఓకే. అన్నా ఎక్కడరా? అక్కడన్నా. వెళ్ళి కొమ్మురా. నువ్వెందుకురా ఆగావు? ఇవాళ నా చేతుల్లో నువ్వు అయిపోయావు. వెనక నుంచి తంటావరా? వెనక నుంచి తంటావరా? రే, ధైర్యం ఉంటే ఫేస్ టు ఫేస్ ఉన్నాను రా. కొట్టరా ఇప్పుడు, ఇప్పుడు కొట్టరా, 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 కొట్టరా. రే, నువ్వు మట్టి పడ్డా అంటే మళ్ళీ కొట్టరా. పో ఇక్కడి నుంచి, పో. సరిపోలేదా? ఇంకా కావాలా? లేరా, వీలైతే ఇంకో నాలుగు పీకుతా లే. థ్యాంక్స్ అన్నయ్య. థ్యాంక్సా? అంటే వాళ్ళు మీకోసం వచ్చారా? అవును సార్, మమ్మల్ని విడదీయాలని మా అన్నయ్య రాఘవ మనుషులు పంపించాడు. మేము విడిపోతే చచ్చిపోవాలనుకున్నాం, సమయానికి వచ్చి మా ప్రాణాలు కాపాడారు. చాలా థ్యాంక్స్ అన్నయ్య. ఓకే అమ్మా, ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. రే, మధుని కలిసావా? తను ఏమన్నా చెప్పిందా? నువ్వంటే ఇష్టం అని చెప్పిందా? నువ్వేమన్నావు? హే, ఏంట్రా మాట్లాడావు? వదిన, మధు నన్ను పార్కి పిలిచింది లవ్ గురించి చెప్పడం కాదు, వాళ్ళ ఫ్రెండ్ ప్రాబ్లం గురించి చెప్పడానికి. పోనీ, నువ్వైనా చెప్పకపోయావా? దీనికి ఎందుకురా అంతగా ఫీల్ అవుతావు? టెన్షన్ పడకు, ఈ రోజు కాకపోతే రేపు చెప్తుంది. ఉండు, వేడిగా కాఫీ తెస్తాను. ఐడియా, నీ పెళ్ళి నీ కేర కొడతా. హలో. రే రాజా, రేపు 5 గంటలకల్లా సంజీవ్ పార్క్ వచ్చే. దేనికిరా? నీ పెళ్ళి ఎలా చేయాలో మంచి ఐడియా వచ్చింది, చెప్తాను రా. హలో, 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 ఎవరండి? ఏం వాయిస్! హలో, నేను వెంకట్ నండి. వెంకట్ గారు చెప్పండి. రేపు సాయంత్రం 5 గంటలకల్లా సంజీవ్ పార్క్ వచ్చేయండి, మీ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలో మంచి ఐడియా వచ్చింది. హలో, రేపు 5 గంటలకి నాన్నగారు ఇంట్లోనే ఉంటారు. స్పెషల్ క్లాస్ ఉందని చెప్పిరండి. సరేనండి. హలో. జాగ్రత్తగా విను, చేత కాని వేటగాడు అడవికెళ్తే పిట్ట చూపించిందట. అర్థం కాలేదు కదా? అయితే వివరంగా చెప్తా విను. రేపు సాయంత్రం 4:45 నీ కూతురు నీ దగ్గరకు వచ్చి, నాన్న నేను స్పెషల్ క్లాస్కి వెళ్ళాలి అంటుంది. కానీ వెళ్ళేది స్పెషల్ క్లాస్కి కాదు, పార్క్కి. పార్క్ పార్క్ కంటే వాకింగ్కో జాగింగ్కో అనుకున్నాయేమో,
కాదు, డేటింగ్కి, లవ్వర్తో మీటింగ్కి. చెప్పానుగా, చేత్త కాని వేటగాడు అడిపికెళ్తే. నాన్న, స్పెషల్ క్లాస్ ఉంది, నేను వెళ్ళొస్తాను. సరే అమ్మా. ఎరా, బాగున్నావా? బాగున్నాను, కానీ ప్లాన్ ఏంటో చెప్పురా. రే, ఎందుకు రా టెన్షన్ పడతావు, నేను చెప్తాగా. ఏమండి, మీరు టీ కాఫీ ఏమైనా తాగారా? లేదండి. లేదా? ఈడంతేనండి, పెద్ద కన్ఫ్యూజ్ కాడు, పైసా ఖర్చు పెట్టాడు. మీరుండండి, నేను తీసుకొస్తాను. బ్రదర్, 1/4 చాయ్. ఓకే అండి. కొంచెం స్ట్రాంగ్గా. అలాగే, కూర్చో. భలే వాడివయ్యా. ఎలా ఉన్నారు మీ నాన్నగారు? ఏమో వెంకట్, ఎలారా? ఏమయ్యా వెంకట్, నువ్వేనా ఆ వేటగాడు పిట్ట? ఆకాశరావులో ఫోన్ చేసింది, మొన్న ఇతని ఫోటో మా ఇంటికి వచ్చింది, పెళ్లి సూపర్కి వెళ్ళింటికి వెళ్ళాలనుకుంటున్నావు, ఇప్పుడు ఇతనే మా అమ్మాయిని టెస్ట్ పడుతున్నాడు, ఇక డైరెక్ట్గా నిస్తార్థమే. ఆ ఫంక్షన్కి నువ్వు తప్పకుండా రావాలి. ఓకే, రే, ఉంటానురా. థ్యాంక్స్, థ్యాంక్స్ లాట్. మీరు చాలా క్లెవర్ అండి, ఇంత మంచి ఐడియా వేస్తారు అనుకోలేదు. థ్యాంక్ యూ, వస్తానండి. బాగున్నారా? ఏంటి సార్, డల్గున్నారా? ఏదైనా ప్రాబ్లమా? ఏమైనా హెల్ప్ కావాలా? ఒక చిన్న హెల్ప్ కావాలి. ఏమండి బావగారు, ఏడండి పంతులు, ముహూర్తం టైం దాటిపోయిన తర్వాత వస్తాడా? బయలుదేరాడు, వస్తున్నాడండి. అసలు ముహూర్తం టైం అయినా జ్ఞాపకం లేదు, ఒకసారి కనుక్కోండి బాబు, ఫోన్ చేసి. అలాగే కనుక్కోండి. అంకుల్, ఆయనకి కొంచెం చాలస్తం ఎక్కువ, మీరు ఒకసారి పంతులు గారికి ఫోన్ చేయండి. అలాగే పైన. మమ్మీ దగ్గర ఇవ్వాలంటే ఫస్ట్ బేబీలకి దగ్గర ఇవ్వాలి. ఓంటమ్మా, ఓంతులనా, నీకు చాక్లెట్ కావాలమ్మా, ఓంతులనా. సరిగ్గా మాట్లాడడం రాదా? ఒంట్లో గింట్లో అంటున్నా ఇటీ. ఏమండి బావగారు, ఏడండి పంతులు, అరగంటన్నారు, ఇంతవరకు దిక్కు దివానం లేదు. వచ్చేస్తాను. ఇంకెప్పుడు వస్తాడండి? అంకుల్, అంకుల్, పంతులు వచ్చేసారు అంకుల్, మీ ప్రాబ్లం సాల్వ్ కదా. అయ్యా, ఆలస్యమైన క్షమించాలి. క్షమించమని సింపుల్ గానే వస్తారండి, మాకు మాత్రం ఇక్కడ పదండి, టైం అవుతుంది. అమ్మాయి రెడీ అయిందో లేదో చూడు. అలాగేనండి, రండి. ఓకే అంకుల్, ఇప్పుడు మీరు హ్యాపీ కదా? హ్యాపీ బాబు. హలో, అందరూ వచ్చారు, మీరు త్వరగా వచ్చేయండి, టైం అయిపోతుంది. ఓ షిట్, ఈ అమ్మాయి ఏంటి ఇక్కడికి వచ్చింది? అయ్యో బాబు. అనయ్య, టైంకి వచ్చానా? లోపలికి రామ్మా, లోపలికి రా. నువ్వు ఇక్కడే ఉండు, నువ్వు వచ్చావు అని రాజాకి చెప్తాను, ఓకేనా? రే రాజా, నీ వుడ్ బిగ్ ఫ్రెండ్ అంట, నేను ఒకసారి విష్ చేస్తా అంటుంది, ఒకసారి కలిసిరా. ఏంట్రా, నా వుడ్ బిగ్ ఫ్రెండ్ అయితే నన్ను కలవడం ఏంటి? ప్లీజ్ రా, ఒకసారి కలిసిరా, చాలా దూరం నుంచి వచ్చి. ఇక్కడికి రమ్మని రా. ఒకసారి రారా. ఒరే ఒరే, ఎక్కడికి రా, ఇలా వచ్చి కూర్చో. ఆగ్నానా, ఇప్పుడే వస్తాను, ఆగు. హాయ్. కంగ్రాట్స్ అండి. థ్యాంక్స్ అండి. లవ్ చేసిన వాళ్ళకి లక్ కూడా కలిసి రావాలి, మీరు లక్కీ. అందుకే మీ పేరెంట్స్ ఒప్పుకొని మీకు పెళ్లి చేస్తున్నారు. నేను ప్రేమించాను, కానీ మా పేరెంట్స్ ఒప్పుకోలేదు. రౌడీల్ని పంపించి మమ్మల్ని చంపాలని చూశారు. సమయానికి అన్నయ్య వచ్చి కాపాడకపోతే వాళ్ళు మమ్మల్ని చంపేసేవారు. అయ్యయ్యో, భలేవారండి, మీరు వరీ అవ్వకండి, మీ పేరెంట్స్ కూడా ఒప్పుకుంటారు. సరే, లేట్ అయిపోయింది, ఇంకా మీ నాన్న తిడతాను. నేను నువ్వు వెళ్ళు, నేను వస్తా. నువ్వు రామ్మా. బాబు, అంకుల్. అన్నయ్య, నా ప్రేమ గురించి చెప్పడం వల్ల మీ ప్రేమ సక్సెస్ అవుతుందా? టైంకి వచ్చావు, చెప్పాల్సింది చెప్పావు, చాలా సహాయం చేసావు, థ్యాంక్ యూ. మీ ఫ్రెండ్ ఎవరు వచ్చినట్టున్నారు, నిస్తార్థం అవ్వకుండా పంపించేసామే. కాదు అంకుల్, నా ఫ్రెండ్ కాదు, మీ అమ్మాయికి ఫ్రెండ్. మా అమ్మాయి ఫ్రెండా? మా అమ్మాయి ఫ్రెండ్ అయితే లోపలికి వచ్చి మమ్మల్ని ప్రవర్తిస్తుంది, కానీ మీతో మాట్లాడి వెళ్ళిపోవటం ఏంటి? అంటే ఏమిటి మీ ఉద్దేశం, మా వాడిని అనుమానిస్తున్నారా? అది కాదండి, ఆ అమ్మాయి ఎవరంటే మా అమ్మాయి ఫ్రెండ్ అంటున్నాడు మీ వాడు. మా వాడి మీద తప్పు తోస్తే కట్టం ఎక్కట్టేయచ్చు, సింపుల్గా పెళ్లి చేసేయచ్చు అనుకుంటున్నారా? ఇలాంటి చీప్ ట్రిక్స్ నా దగ్గర కుదరవండి. నానా, కాసేపు సైలెంట్ ఉండు నానా. ఏంట్రో, పెళ్లి కాకుండా నోరు లేస్తోంది, పెళ్ళయ్యాక చెయ్యి కూడా లేస్తుందా? ప్లీజ్ నానా, ఒక్క నిమిషం ఆగండి అంకుల్.
వెంకట్ వస్తే నిజమేంటో మీకే తెలుస్తుంది. నానా ప్లీజ్ అంకుల్, వెంకట్ వచ్చేదాకా ఆగండి. ఏంట్రా మీటింగ్ ఏంట్రా, టైం అయిపోయింది. వెంకట్, ఆ అమ్మాయి ఎవరి కోసం వచ్చిందో చెప్పురా. ఏమారా? అదేరా, ఇందాక వచ్చింది కదా కవిత. ఓ, కవిత గురించా? నువ్వేం చెప్పావు? నేను చెప్పడం ఏంట్రా, నువ్వే కదా చెప్పింది వీళ్ళ అమ్మాయికి ఫ్రెండ్ అని. ఓ, అలా చెప్పావా? అవును అంకుల్, వీడు చెప్పినట్టే ఆ అమ్మాయి మీ అమ్మాయికి ఫ్రెండ్. ఓకే, ఏంట్రా నాటకాలు ఆడుతున్నావు? చెప్పు, ఆ అమ్మాయికి నాకు ఏం సంబంధం లేదని చెప్పు. ఆ అమ్మాయి పేరు కూడా తెలియదని చెప్పు. వదలరా, నువ్వు చెప్పినట్టే చెప్తా అంకుల్. వాడికి ఈ అమ్మాయికి ఏ సంబంధం లేదు, ఆ అమ్మాయి పేరు కూడా నీకు తెలియదు. ఓకేనా? ఏంట్రా డ్రామాలు ఆడుతున్నా? నేను చెప్పేది విను. ఆ అమ్మాయి ఎవరు నాకు నిజంగా తెలియదు. నన్ను నమ్ము భార్గవి. భార్గవి, ఆ అమ్మాయి ఎవరు నాకు నిజంగా తెలియదు. మన ప్రేమ వల్ల నా చదువు ఆకూడదని నువ్వు నన్ను బెంగళూరు పంపించేశావు. అప్పుడు నా ఫ్యూచర్ మీద నీకున్న కేర్ చూసి చాలా సంతోషపడ్డాను. కానీ నువ్వు నా గురించి ఆలోచించలేదు. వేరే అమ్మాయితో తిరగడానికే నన్ను పంపించేశావు. నీకోసం నేను మా అమ్మా నాన్నలు వదులుకోవడానికి సిద్ధపడ్డాను, కానీ నువ్వు నన్ను మోసం చేశావు. అక్క ఊరుకోక, ఊరుకో. అది కాదు భార్గవి, నేను చెప్పేది విను. ఇంకేం చెప్పకు భార్గవి, ప్లీజ్ నేను చెప్పేది విను. నువ్వు ఆ రోజు ఆకాశ రామన్లా ఫోన్ చేసి అతని గురించి చెప్పాలని ట్రై చేశావు, కానీ మేమే అర్థం చేసుకోలేకపోయాం. రాజా లవ్ చేసింది మధు అక్కనా? మధుకి ఇంకో అక్క ఉందా? అంకుల్, రాజా లేడా? సారీ అంకుల్, యాక్చువల్గా రాజా భార్గవిని లవ్ చేశాడు అనుకోలేదు, చిన్న పొరపాటు జరిగింది. నాకు మాత్రం మంచే జరిగింది. మా అక్కకు ఒక్కతే కూతురు, దాన్ని చేసుకుంటే ఆస్తి అంతా మనదేరా అంటే మా వాడు ప్రేమ అన్నాడు. నేను ఒప్పుకోకపోతే చస్తానన్నాడు. నాకు ఇష్టం లేకపోయినా సరే ఒప్పుకున్నాను, వాడు ప్రేమే చచ్చింది. ఇక ఆ విషయం మర్చిపో. మళ్ళీ ప్రేమ గేమ అని మా వాడిని కెలికేవో. సూపర్ మార్కెట్ గాడి వీడేం చేస్తాడు అనుకోకు, కాళ్ళు ఎరగొట్టాలి. ఇంకో రెండు రోజులు ఇక్కడే ఉండొచ్చు కదా? లేదే, చిరాగ్గా ఉంది, అక్కడైతే నార్మల్ అవుతాను. ఏమండి, ఇంకో రెండు రోజులు ఓపిక పట్టండి, ఈలోగా నేనే వెళ్ళి రాజాతో మాట్లాడతాను. ప్లీజ్ అండి, వాడి గురించి నా దగ్గర మాట్లాడకండి. అది కాదండి, ఒక్కసారి నేను వెళ్ళి రాజాతో మాట్లాడితే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. రాత్రి అతను తాగి మా అక్కకు ఫోన్ చేసి ఎంత టార్చర్ పెట్టాడో తెలుసా మీకు? పాపం వాడు అసలు ఎప్పుడు తాగడండి, సడన్ గా లవ్ లో ఇలా అయ్యేసరికి. లవ్ కోసం తాగేస్తారా? లవ్ కోసం యాసిడ్ పోసేస్తారా? లవ్ కోసం అబద్ధాలు ఆడేస్తారా? మా అక్క కాబట్టి ఊరుకుంది, అదే నేనైతే లవ్ పేరు చెప్పి ఇలాంటి వెధ పనులన్నీ చేసేవాళ్ళని చంపేసేదాన్ని. మధు గారు, నేను వెళ్ళి టికెట్ తీసుకొస్తాను, మీ లగేజ్ చూసుకోండి. రాక. ఏంటి, బెంగళూరుకి వెళ్ళిపోతున్నావా? ఎవడో ఏదో చెప్తే నమ్మేయడమేనా? ఇంతకాలం నుంచి లవ్ చేస్తున్నావు నన్ను, నా గురించి తెలీదా? చెయ్యి వదులు. చెప్తే అర్థం కాదా నీకు? చెయ్యి వదులు. జరిగిందంటే తెలుసుకోవా? ఏమండి మాకు డిస్టర్బ్ చేయకండి. చూడండి, ఇది మేమిద్దరం తేల్చుకోవాల్సిన విషయం, ప్లీజ్ మీరు పక్కకి వెళ్ళండి. ఏంటి నీ ప్రాబ్లమ్? ప్లీజ్ వదలండి. చెప్పానా మాట్లాడాలని? అవతలకి వెళ్ళు. నీ ప్రాబ్లం ఏంటి అసలు? మధు, హేయ్, ఏంటి ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నావు? ఏంటి చేసిందంతా చేసి మళ్ళీ గొడవ పడ్డానికి వచ్చావా? అవును. పోలీస్ కంప్లైంట్ ఇస్తాను, జాగ్రత్త. పోలీస్ కంప్లైంట్ ఇస్తావా? ఇవ్వు, మీ ఇంటికి వచ్చి గొడవ చేస్తా. బెంగళూరుకి వన్ టికెట్ ఇస్తారా? ఏమండి, మీ ఫ్రెండ్ వచ్చి అక్కడ మా అక్కతో గొడవ పడుతున్నాడు, రండి. కాదని వెళ్తుంటే చూస్తూ ఊరుకుంటానుకుంటావా? నేను చెప్పేది వినరా, నువ్వు ముందు ఇక్కడ నుంచి వెళ్ళిపో, నేను తర్వాత వచ్చి నీతో మాట్లాడతా, ఓకేనా? ఏంట్రా నువ్వు చెప్పేది నేను వినేది? రే అది కాదురా, నా మాట ఒకసారి వినరా. ఏంట్రా నీ మాట వినేది? చెప్పేస్తా. చెప్పు భార్గవికి, అమ్మాయికి నాకు ఏం సంబంధం లేదని చెప్పు. రే ప్లీజ్ రా, చెప్పు. రే ప్లీజ్ రా ఒక్కసారి. ఏంట్రా ప్లీజ్, నేను బతకనివ్వను. ఇంకా లైఫ్ లో ఎప్పుడు కనిపించుకో, మళ్ళీ నా వాళ్ళ మీద చెయ్యేసావో చెప్పు తీసుకొడతా. నువ్వేంటి నన్ను కొట్టేది? అసలు నీలాంటి తను లవ్ చేసినందుకు, మా ఇంట్లో వాళ్ళు కాదన్నా కూడా పెళ్లి కొప్పించినందుకు నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలి?
ఇప్పుడు నేను చెప్తున్నాను విను, నేను నీకు అనిపించడం కాదు, నువ్వే వచ్చి నా కాళ్ళ మీద పడినా కూడా నేను నిన్ను క్షమించను. ఏ ఇంజనీర్, వెళ్ళి కొలతలు చూసుకో, వెళ్ళు. ఎవరయ్యా నువ్వు? అన్నా ఇవిడు. అరవద్దురా, అరిస్తే నాకు ఇష్టం ఉండదని నీకు తెలుసు కదా. సార్ మెయిన్ బిల్డింగ్ ఇక్కడే వస్తుంది, ఇంకా 4 ఫ్లోర్ల వరకు వర్క్ పర్మిషన్ ఉంది. సార్ రాఘవ్. చెప్పరా స్థలం ఎన్ని గజాలు? ఈ స్థలం ఎన్ని గజాలు? 1000 గజాలు. ఎందుకు? గజం ఎంత పలుకుతుంది? 10,000. రేట్ ఎంతైనా పర్వాలేదు, ఆ స్థలం నాకు కావాలి. అందరి ముందు ఆ పిల్ల నన్ను అవమానించిందిరా. ఓకే అన్న, 2000 అటు ఇటు అయినా మనమే తీసుకుందాం. ఎవరయ్యా మీరంతా? ఈ స్థలం అమ్ముతామని మేమెవరికి చెప్పలేదే. నన్ను రాఘవ్ అంటారు, అన్న ఈ స్థలం కావాలన్నాడు, నేనిస్తానన్నాను. నేను మాట తప్పను, రేట్ ఎంతైనా పర్వాలేదు, మోడం వెళ్ళాక వస్తా. ఓ రేటు ఫిక్స్ అవ్వు. తప్పు చేసావురా. రే కంగారు పడకు, మధు నిన్ను లవ్ చేసే వరకు ఈ విషయం మధు కానీ వాళ్ళ ఫ్యామిలీకి కానీ తెలియనివ్వకు. వన్స్ మధు నిన్ను లవ్ చేస్తే నువ్వెందుకు ఇలా చేసావో అర్థం చేసుకుంటుంది. అప్పుడు నువ్వు చేసిన పొరపాటు దిద్దుకొని రాజా భార్గవిలను కూడా నువ్వే కలపాలి. ఇంతకీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు నీతో బాగానే ఉంటారా? హలో అంటే హలో అంటారు, అల్లుడవుతానంటేనే ఏమంటారు? వాళ్ళకి నీ మీద మంచి ఒపీనియన్ ఉందనుకోరా, అట్నుంచి నరుకు రావడానికి ఈజీ అవుతుంది. వాళ్ళింట్లో వాళ్ళకి నా మీద మంచి ఒపీనియన్ రావాలన్నమాట. పాట ఇదేనా? అవును. నువ్వు వెళ్ళి ఆయన చేతిలో బ్యాగ్ లాగి ఆయన్ని తోసి. రే నెమ్మదిగా తోయ్. అర్థమైంది, తర్వాత చెప్పు. నువ్వు పరిగెత్తు, నీ వెనకాలే నేను పరిగెత్తు. ఒక ముఖ్యమైన విషయం, నెమ్మదిగా పరిగెట్టు. ఏ నేను అందుకోలేను. ఓహో జూట్. రే ఇదేంట్రా? నాకు పనిచ్చిన దేవుడితో సమానం, ఆశీర్వదించండి. ఓకే ఓకే, బ్లెస్ యూ బ్లెస్ యూ. వెళ్ళి పనిచూడు. థర్డ్ మర్చిపోయాడు అంతేగా. దొంగ వెదవా, అంకుల్ లాంటి మంచి మనిషి దగ్గర దొంగతనం చేస్తావరా? ఆగరా. 10,000. రెడీ అంకమ్మ, ఆగమనం గారే ఆగిపోవడమేనా? నీ రెస్పెక్ట్ తగలయా, కొంచెం దూరం పరిగెత్తచ్చు కదా. వదిలే పారిపోతాను. పట్టుకోగానే బ్యాగ్ ఇచ్చేసి పారిపోతే మనం డ్రామా ఆడినట్టు ఆయన తెలిసిపోతుంది. నీ నాలుగు పీకి నేను బ్యాగ్ లాక్కుంటాను. ఇదిగో నా మీద ఒక్క దెబ్బ పడడానికి నిజం చెప్పేస్తాను. ఏంట్రా ఇలా రివర్స్ అయిపోయావు? ఇందాకే పనిచ్చినోడు దేవుడు అన్నావు, నా కాళ్ళు పట్టుకున్నావు, జూట్ అన్నావు. అప్పుడు నేను పేదోని, ఇప్పుడు నేను చాలా రిచ్, నా దగ్గర 10,000 ఉన్నాయి. ముసలాడు రాళ్ళు ఇస్తున్నాడు, నాకు ఒక్క రాయి దగ్గర అతను నిజం చెప్పేస్తావు. అదిగో నా పిచ్చి వల్ల కర్ర తీసుకుని వస్తుండు, నాకు ఒక్క దెబ్బ తెలియనా విల్ అయిపోతావు. అంకుల్ 4 డేస్ రెస్ట్ తీసుకుంటే చాలు. రెస్ట్ అంటే అదేం డాక్టర్? కాలు మరవకూడదు, లేచి రావకూడదు, కట్టు తడవకూడదు. హౌస్ లో 4 డేస్ రెస్ట్, ఫుల్ అరెస్ట్, రైట్? అంకుల్ నన్ను ఏదైనా గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేసేయండి. ఎందుకు మీ ఇంటికి ఫోన్ చేస్తామయ్యా? మా ఇంట్లో వాళ్ళంతా ఊరెళ్ళారు అంకుల్, 4 రోజుల వరకు రారు. అయినా పర్లేదు అంకుల్, నన్ను ఏదైనా గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేసేయండి. వాళ్ళు ఇచ్చిన ఎండిపోయిన బ్రెడ్ తింటూ, నీళ్ళ లాంటి పాలు తాగుతూ అలా అలా గడిపేస్తాను. భలేవాడివయ్యా, నాకు సాయం చేయబోయి నువ్వు దెబ్బలు తిన్నావు, నీకు పూర్తిగా తగ్గే వరకు ఇక్కడే ఉండాలి. అది కాదు అంకు. ఏది కాదు, నువ్వు ఇక్కడే ఉంటున్నావు అంతే. అవునండి మీరు ఉంటున్నారు. ఏ మొహమాట పడకయ్యా, ఉండు ఉండు బాబు. ఏమండి మీరు కూడా చెప్పండి. నేను ఒక్కడే బ్యాలెన్స్. తమ్ముడు ఇక్కడే ఉండొచ్చుగా. కొడుకు లాంటి అల్లుడు, ఇంకా మీరు చెప్పిన తర్వాత నేను కాదనగలనా? తప్పకుండా ఉంటానండి. పాలు తీసుకురా బాబుకి. మావయ్య బ్యాగు దొంగలు అక్కడటం ఏంటి? ఆ టైంలో నువ్వు అక్కడటం ఏంటి? దొంగలు కొడుతుంటే ఆ దెబ్బలు నీకు తగలటం ఏంటి? దిస్ ఇస్ సంథింగ్ ఇస్ గాడ్స్ మస్ట్ బి క్రేజీయా. స్కూల్లో స్వీటీ, కేఫ్లో బ్యూటీ, ఇంట్లో డ్రామా, బయట బామా. అర్థమైంది, నువ్వు మామూలుడు కాదు. ఆ రోజు నాకు కాఫీ డే, ఈరోజు నీకు హ్యాపీ డే. కంటిన్యూ.
సింహం అన్న? ఏంటి కన్నా? హీరో మధుదా? కాదు. మరి కోసిని ముడుచుకొని మూల పడుకుంటే మూడు అడుగులు ఉంటావు. నీకెందుకే ఇంత పెద్ద రూమ్? మనం 1 వీక్ ఇక్కడే ఉంటాం. మర్యాదల్లో తేడా రాకూడదు. ఏంటే ఆ లుక్? ఆ నీళ్లు నా మొహన్న కొట్టి టీవీ పెట్టి ఫ్యాన్ వేసుకో. ఏంటి నాగమణి? ఆ నీళ్లు నా మొహన్న కొట్టి టీవీ పెట్టి ఫ్యాన్ వేసుకో. ఏమండి? ఏమైంది బామ్మా? నీళ్ళ కోసం లేచి పడిపోయా. అయ్యో ఉండండి, నేను తెస్తాను. తాగండి మెల్లగా మెల్లగా. బామ్మ నిన్ను హాస్పిటల్లో ఎంత బాగా చూసుకున్నారు, నువ్వు కూడా అలాగే చూసుకున్నావు. హలో వదనా, రాత్రంతా ఏమైపోయావురా? ఎక్కడున్నావు? మే అప్నే మామాజీ కే ఘర్ మే హూ. మధు వాళ్ళ ఇంట్లో ఉన్నావా? మీరు ఊర్లో లేరని చెప్పి ఇక్కడ సెటిల్ అయ్యాను. తనకి లవ్ మీద ఒపీనియన్ మారిందా? ఇంకా అలాగే ఉందా? వెల్కమ్ టు సూపర్ హిట్ సెన్సేషనల్ ప్రోగ్రామ్. వదనా, ఐడియా ఏంట్రా? నువ్వు టీవీ యాంకర్ లా ఫోన్ చేసి మధుతో మాట్లాడితే లవ్ మీద తన ఒపీనియన్ ఏంటో తెలిసిపోద్ది. యాంకర్ లా మాట్లాడడం అంటే కష్టం కదరా. యాంకర్ లా మాట్లాడడం అంటే నట్లు స్క్రూలు మింగి గ్రీస్ తాగేస్తే మాటలు ఎలా వస్తాయి? సేమ్ అలానే మాట్లాడాలి. ముఖ్యంగా తెలుగు మాటలు చాలా చెత్తగా పలకాలి, తప్పు తప్పుగా మాట్లాడాలి. అది కదరా. నువ్వు ఫోన్ చేయొద్దా, నేను చెప్పాగా, నువ్వు ఫోన్ చేయి. ఓకే బాయ్. నమస్తే అండి, గోరింటాక్ పెడుతున్నారా? పెట్టండి పెట్టండి. వెల్కమ్ బ్యాక్ టు లవర్స్ జంక్షన్. అరే మీరు కూడా ఈ ప్రోగ్రామ్ చూస్తారా? లవ్ గురించి భలే మాట్లాడతారండి, చూస్తే మనకు కూడా లవ్ ఫీలింగ్ కలుగుతుంది. ఒకరికొకరు తమ ఫీలింగ్స్ ని ఎలా ఎక్స్ప్రెస్ చేసుకోవాలో. నాకు ఈ ప్రోగ్రామ్ అంటే ఎలర్జీ. అయినా లవ్ గురించి ఒకరు మాట్లాడితే మనలో ఫీలింగ్ కలగదు, ఉన్న ఫీలింగ్ పోతుంది. అవునండి. అయ్యో అయ్యో. హలో, ఎవరు కనుక్కోలేదా? ఎవరు? మీరు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే హిట్, మెగా హిట్, సూపర్ హిట్, సెన్సేషనల్ హిట్ ప్రోగ్రామ్ ప్రేమకు వెళ్ళాయిరా. ఏం కావాలి? లవ్ మీద మీ ఒపీనియన్ చెప్తారా? దేనికి? ఏమీ లేదు, మీ మాటల్ని బట్టి నేను గెస్ చేస్తున్నాను. మీరు ఒకరిని లవ్ చేస్తున్నారు, అతను మీ పక్కనే ఉన్నాడు. మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నందుకు నా మీద మీకు కోపం వస్తుంది. మీకేమన్నా పిచ్చా? ఔ ఓ వావ్, ప్రేమ పిచ్చి. మీకు ప్రేమ పిచ్చి. ఓ చంటి గారి ప్రేమ కదా, అందులోంచి పాట వేస్తా మద కోసం. నా పేరు మీకు ఎలా తెలుసు? ఈ రోజే తెలిసింది నీలో దాగిన ప్రేమ. ఈ టీవీల వల్లేనండి లవ్ కి వాల్యూ పోతుంది. అవునవును, అందుకే ఈ మధ్య నేను కూడా టీవీలు చూడడం మానేసా. మమ్మీ, గోరింట కొంచెం ఎక్కువైనట్టుందండి. మిమ్మల్ని చేసుకోబోయే అమ్మాయి చాలా లక్కీ. కాసేపు గోరింటాకు పెట్టినందుకే మీ చెయ్యి ఎర్రగా పడిందంటే మిమ్మల్ని చేసుకోబోయే అమ్మాయి చాలా లక్కీ. నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి నువ్వే అయితే నేను 5 లెక్క పెట్టే లోపలే వెనక్కి తిరుగుతావు. 1, 2, 3, 4. లక్కీ పర్సన్ నువ్వే. ఆకాశంలో ఆడపిల్ల నీలి రంగు చే
చీర కట్టి చంపుతోంది, నన్ను చూడమంటోంది, వెంట వెంట వస్తోంది, దిక్క దిక్కగా ఉంది, దక్కు దక్కమంటోంది. సంధి వేళ ఆకాశంలో ఎర్ర చీర కట్టి కన్ను కొట్టింది, నన్ను తిట్టుకుంటోంది, ముద్దు పెట్టమంటోంది, దిక్క దిక్కగా ఉంది, దక్కు దక్కు అంటోంది. ఎవరైనా ఓ ఎప్పుడైనా ఎవరైనా ఓ ఎప్పుడైనా కొట్టింది, నన్ను తిట్టుకుంటోంది, ముద్దు పెట్టమంటోంది, దిక్క దిక్కగా ఉంది, దక్కు దక్కు అంటోంది. ఎవరైనా ఓ ఎప్పుడైనా ఎవరైనా ఓ ఎప్పుడైనా చూపే నన్నే గుచ్చే సూదిలా గల్లంతైతే పైనల ఒక తొళ్ళింతే లోపల చెలి బుక్కేమబ్బై నవ్వే నవ్వే ఓవలా మబ్బులన్నీ మేలుకుంటూ తెల్లవారి తెల్ల చీర కట్టింది కొత్త కొత్తగా ఉంది నాకు కూడా నచ్చింది కొత్త కొత్తగా ఉంది నాకు కూడా నచ్చింది ఎవరైనా ఓ ఎప్పుడైనా ఎవరైనా ఓ ఎప్పుడైనా విరిగినై పూలకుండి నీ ప్రేమకు కొట్టేస్తుంది గండి. ఎలాగండి? అది మా ఆవిడకొచ్చిన గిఫ్ట్ అండి. అదంటే తనకి చాలా ఇష్టం అండి. ఆవిడకి ఎలా తెలుస్తుందండి? నేను చెప్తాను కదండి. కాఫీ అడిగారు, ఎక్కడ ఉన్నారు? పైన ఉన్నానే. రా ఫ్లాష్ న్యూస్. సింహమన్నయ్య సింహమన్నయ్య. ఏంటి కన్నయ్య కన్నయ్య? ఒక చిన్న హెల్ప్ అన్నయ్య. చెప్పు కన్నయ్య. కొంచెం ఇటు పక్క వస్తావా? పద కన్నయ్య. నీ కాలు కొంచెం బయటికి పెడతావా? ఏ కాళ్ళ దాన్ని పెట్టుకుంటావా? పెట్టుకో. అయ్యయ్యో ఏమైంది బాబు? ఏదో గట్టిగా సౌండ్ వస్తే ఏంటని చూడ్డానికి వచ్చాను. తీరా చూస్తే పగిలిన ఫ్లవర్ వాస్. పక్కనే అన్నయ్య. ఏమండి ఈ ఫ్లవర్ వాస్ అంటే నాకు ఎంత ఇష్టం మీకు తెలుసు కదా. ఇదెందుకు పగలు కొట్టారండి? పగలు కొడితే పగలు కొట్టారండి. కానీ ఆ పెంకులు ఆయనకి ఎక్కడ గుచ్చుకుంటాయని టెన్షన్ పడి నేను పరిగెత్తుకుంటూ వస్తే ఆయన కాలు తగిలి పడిపోయాను. అన్నయ్య నీ కాలుకి నా కాలు తగలడం వల్ల దెబ్బలేం తగలలే కదా. ఏమండి ఈ అబ్బాయి ఎంత అమ్మాయి కూడా చూసారా? మీ కాలు తగిలి పడబోయి మీకు దెబ్బ తగిలిందా అని అడుగుతున్నాడు. ఇంకో కాఫీ తాగుతుంది అన్నయ్యకి. అబ్బా ఆయన సంగతి తర్వాత, ముందు నువ్వు తాగు. ఓకే థ్యాంక్ యూ. నేను రేపు తాగుతారులే. తమ్ముడు నేను రా, ఇక్కడ వెంకట గడని ఒకడున్నాడు, చాలా కష్టాలు చేస్తున్నాడు, మన ఇద్దరం కలిసి ఓ పట్టు పట్టాలి అన్నట్టు భార్గవి ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిందిరా. ఇక్కడ ఉన్నవాళ్ళందరూ నిన్ను గాలిగాడు అనుకుంటున్నారు. వీళ్ళందరి చేత భార్గవికి నువ్వే కరెక్ట్ అని అనిపించుకోవాలి. ఓకే రేపు పొద్దునే వచ్చే డాక్టర్ లాగా.
ఏరే సాడిస్ట్, ఏం చేస్తున్నావే? ఏ అమ్మా ఉమ్మే. ఏంటి ఈ బొమ్మ? నేనా? గురి చూసినావంటే మనకి ఈ టాలెంట్ కూడా ఉందా? ఏంటి ఆ వేయడం? నీకు నోరే కాదు కళ్ళు కూడా పోయాయి. కొడితే గురి తప్పకూడదే. ఏంటి చంపడానికి కత్త కల్లేదా? కంటి చూపుతో చంపేస్తావా? ఎం ఫర్ నాగమణి, వి ఫర్ వెంకట్ని, ఎం ఫర్ మర్డర్ చేస్తావా? చూసేస్తేనే మొహం గుచ్చావు, ఇంకా చూడకుండా వేస్తే వద్దే, వద్దు ప్లీజ్ వద్దే. ఏమండి పాలు తీసుకోండి. ఓకే అండి. అయ్యో అయ్యో ఉండండి, చెయ్యి నొప్పి ఇంకా తగ్గినట్లేదు, నేను పట్టిస్తాను. నమస్తే వదిన. బాగున్నారా మరి గారు? బానే ఉన్నాను వదిన. నిన్ననే డాక్టర్ కోర్స్ కంప్లీట్ చేశా. ఫస్ట్ వచ్చారని నాకు డాక్టర్ కోడ్ కూడా ఇచ్చారు వదిన. అలాగే నన్ను ఆశీర్వదించు. పర్లేదు, మీరు లోపలికి వెళ్ళండి, నేను పాపని స్కూల్కి పంపించేస్తాను. నమస్కారం మావయ్య గారు. రావయ్య భార్గవరా, ఇంకా గాలి తిరుగుతున్నావా, ఏమైనా పని చేస్తున్నావా? లేదు మావయ్య గారు, నిన్ననే డాక్టర్ కోర్స్ కంప్లీట్ చేశా. ఫస్ట్ వచ్చారని నాకు డాక్టర్ కోడ్ కూడా ఇచ్చారు. నన్ను ఆశీర్వదించండి మావయ్య గారు. గుడ్ గుడ్ గుడ్, కూర్చో. బాగున్నారా? బాగున్నావా మధు? బాగున్నాను. నిన్ననే డాక్టర్ కోర్స్ కంప్లీట్ చేశా. ఫస్ట్ వచ్చారని నాకు డాక్టర్ కోడ్ కూడా ఇచ్చారు. థ్యాంక్ యూ. ఈ ఇంట్లో ఒంట్లో వరకు బాగాలేనట్టుంది, కడుపు నొప్పిగా ఉన్నట్టుంది. అవును మరిది గారు, మీ అన్నయ్యకి పొద్దు నుంచి కడుపు నొప్పి అంటున్నారు. అన్నయ్యక? అన్నయ్య, అన్నయ్య తమ్ముడు, అన్నయ్య నన్ను ఆశీర్వదించు. అన్నయ్య ఆశీర్వదించే. అన్నయ్య నీ కళ నిజమైంది. అన్నయ్య నిన్ననే డాక్టర్ కోర్స్ కంప్లీట్ చేశా. ఫస్ట్ వచ్చారని యూనివర్సిటీ వాళ్ళకి డాక్టర్ కోట్ ఇచ్చారు. అన్నయ్య ఇది డాక్టర్ కోట్లా లేదు, రెయిన్ కోట్లా ఉంది. ఓవరొద్దు, మంచి. ఏమండి ఈ టాబ్లెట్ వేసుకోండి. ఇది తింటే కడుపు నొప్పి తగ్గదు, పెరుగుతుంది. నిన్న మటన్ తిన్నావా? అరే భలే కనిపెట్టేశారే. నీ కడుపు నొప్పి కారణం ఆ మేక. ఎస్, ఆ మేక కడుపు నొప్పి ఉంది, ఆ కడుపు నొప్పి ఇక్కడ కంటిన్యూ అయింది. మరి మేమందరం కూడా అదే తిన్నాం కదా. మేకకు ఉండేది ఒకటే కడుపు కదా, ఒక్కరికే వస్తుంది. ఆ వాటర్ అందుకో. మింగొద్దు ఉమ్మి. ఇప్పుడు మింగు, మింగే. మళ్ళీ వాసన చూస్తున్నా. ఎవరికి తల పగిలింది కదూ? అవును. కాలు కూడా దెబ్బతిగిలింది కదూ? కరెక్ట్. చేతి కూడా దెబ్బతిగిలింది కదూ? ఈ బాబు ఎంత కరెక్ట్ గా చెప్పారా తమ్ముడు. కమ్ ఆన్ ఫాలో మీ, దేర్ ఇస్ ద పేషెంట్. దెబ్బ తగిలి 5 డేస్ 4 అవర్స్ 3 మినిట్స్ 2 సెకండ్స్ 1 మిల్లీసెకండ్ అయింది. చూసారా మావయ్య, మా తమ్ముడు భార్గవ్ డాక్టర్. హాయ్. హలో, వేర్ ఇస్ ద ప్రిస్క్రిప్షన్? దీస్ డాక్టర్స్ నెవర్ చేంజ్ మా. తమ్ముడు వాటర్? నో, ఇది యాక్సిడెంట్ కేసు, దీన్ని వేరేలా డీల్ చేయాలి.
ఈ లెగ్గుకి దెబ్బ తగిలింది కాబట్టి ఈ లెగ్గును కూడా తెబ్బేయాల్సి అయిపోద్ది. దీన్ని లెగ్గాలజీ అంట. ఈ హ్యాండ్కు దెబ్బ తగిలింది కాబట్టి ఈ హ్యాండ్ కూడా తెబ్బేయాల్సి అయిపోద్ది. దీన్ని హ్యాండాలజీ అంటారు. ఈ తలకు దెబ్బ తగిలింది కాబట్టి ఈ తలతో కొడితే బ్యాలెన్స్ అవుతుంది. మరి దీన్ని ఏమంటారు? హెడ్డాలజీ. నువ్వు చెప్పింది వినటానికి చూడటానికి వింతగా కనిపిస్తుంది కానీ బాగానే పనిచేస్తుందయ్యా. నిన్ను ఎవరు చేసుకుంటారు కానీ అమ్మాయి లక్కీ ఫెయిలరా. రండి మరిది గారు, టిఫిన్ చేద్దాం. రావయ్యా. మీరు పదండి, మేము వస్తున్నాం. హేయ్ భార్గవ్. పోనదేలే. నేను వచ్చింది రెండు పనుల మీద. ఒకటి పెళ్ళి, రెండు చావు. చచ్చిపోతే పెళ్ళి ఎలా చేసుకుంటావు? మా తమ్ముడు వచ్చింది భార్గవి కోసం. కుదరదు. నీ లైన్ క్లియర్ కదా, వాడు పెళ్లి చేస్తే వాళ్ళ లైఫ్ సెటిల్ అయిపోతుంది. భార్గవీన్ రాజానే పెళ్లి చేసుకుంటాడు. అది క్యాన్సిల్ అయింది కదా బ్రదర్. వన్స్ మధు నాకు ఐ లవ్ యూ చెప్పిన వెంటనే నేనే వెళ్ళి వాళ్ళిద్దరిని కలుపుతాను. ఇప్పుడే వార్ డిక్లేర్ చేస్తున్నా, నీకు నాకు మధ్యనే ఫైట్. ఏదన్నా ఉంటే మణిద్దరం చూసుకుందాం, అంతే తప్ప మధ్యలో అమాయకుడైన మా అన్నయ్యని లాగుతాం. ఇంకో విషయం చెప్తా గుర్తుపెట్టుకో, ఎంత ఆకలేసినా నక్క న్యూడిల్స్ తిందు, పులి పులిహార తిందు, సింహం శనక్కాయలు తిందు, బట్ నేను అన్నీ కలుపుకొని తింటాను. డాక్టర్ భార్గవ్, ఒక్క ఫోన్ కాల్ చాలు నీ జీవితాన్ని మార్చేస్తుంది. హలో హలో డాక్టర్, గుడ్ న్యూసా? ఒక్క నిమిషం, పక్కకు వస్తాను. ఇక్కడ ఎవరు లేరు డాక్టర్, ఇప్పుడు చెప్పండి. ఏంటి, అత్తగారు ప్రెగ్నెంటా? ఎవరికి చెప్పొద్దన్నారా? వాట్ ఏ న్యూస్ డాక్టర్, వాట్ ఏ గుడ్ న్యూస్. ఈ న్యూస్ కోసమే రోజు మామగారు టెన్షన్ పడుతున్నారు. ఇది ఓకే అయిందని మామగారికి తెలిస్తే ఆయన ఫుల్ హ్యాపీ. ఈ ఒక్క న్యూస్ చాలు డాక్టర్, నేను ఇంటి అల్లుండి అయిపోతాను. థ్యాంక్ యూ డాక్టర్. ఇప్పుడు స్నానం చేసి సెంట్ పూసుకుని రెడీ అయి మామకి చెప్తే. నువ్వేంట్రా చెప్పేది, నేనే చెప్తా. అన్నయ్య వదిన, అందరు రండి. ఏమైంది? మళ్ళీ ఏమైందిరా, ఎవరికైనా దెబ్బ తగిలిందా? ఇది మామూలు దెబ్బ కాదు, అబ్బని తీయని దెబ్బ. చెప్పు. ఇక్కడ ఏమైంది బాబు? మీరు దొంగ. ఏంటి? మీరు పెద్ద దొంగ. ఏమైందయ్యా? చేసిన చిలిపి పనులు చేసి ఏమి తెలియనట్టు చిలిపి దొంగ. ఏం చేశారు? అవా అత్తయ్య, డాక్టర్ల దగ్గర, పోలీసుల దగ్గర, లాయర్ల దగ్గర నిజాలు దాచిపెట్టారు. చెప్పరా సంపుతురావు. మీరు చెప్తారా నేను చెప్పేయమంటారా? చెప్పేస్తున్నా చెప్పేస్తున్నా చెప్పేస్తున్నా. నెంబర్ 1 ఝాన్సీ, నెంబర్ 2 బారు, నెంబర్ 3 మధు, నెంబర్ 4 మా బుల్లి బాబు. అన్నీ తెలిసి ఏమీ తెలియనట్టే పుణ్యవతి అయిన మా అత్తయ్య గారు ప్రస్తుతం గర్భవతి. హలో, ఏంటి సీక్రెటా? అయితే ఒక్క నిమిషం, పక్కకు వస్తాను. వద్దన్న, నాకు ఇప్పుడే పగిలిపోయింది. నువ్వు వెళ్ళావనుకో తిరిగిపోద్ది. అన్నయ్య ఈసారి నువ్వు ఏదైనా మంచి ప్లాన్ ఇవ్వు, నేను ఫాలో అయిపోతాను. రేపు నా బర్త్డే. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అనే అనే నాకు డ్రెస్ కొనియాలని? ఓవర్ యాక్టింగ్ వద్దు. అలా అని ఇంట్లో నేను కలర్ ఇస్తాను. రేపు నువ్వు గ్రాండ్ గా పార్టీ ఇవ్వాలి. నేను అందరినీ హోటల్కి తీసుకెళ్ళాలి, మంచి పార్టీ ఇవ్వాలి, వినయంగా నడుచుకోవాలి. మన బ్రదర్ సెంటిమెంట్ తో మావయ్య ఉక్కిరి బిక్కిరి అయిపోవాలి. లాస్ట్ బిల్లు నేను కడతాను, నేను కడతాను ఓవర్ బిల్డ్ అప్ ఇచ్చేయాలి. అర్థమైందా? అర్థమైందన్నయ్య. కాకపోతే ప్లాన్ లో చిన్న బెటర్మెంట్. ఏంటది? నేను ఇంట్లోకు అతడు సినిమాలో మహేష్ బాబులో ఎంటర్ అయిపోయాడు. అక్కడ బ్రహ్మానందంగా వెళ్ళాగా ఇక్కడ వెంకట గారు ఎంటర్ అయిపోయాడు. వెంకట గారికి నా స్ట్రెంగ్త్ ఏంటో, ఈ ఫ్యామిలీ మెంబర్స్ కు నా పవర్ ఏంటో తెలియాలంటే కట 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 పిల్లలు విరగాల్సింది. రిస్క్ ఏమోరా. ఐ లైక్ రిస్క్ అన్నయ్య. ప్రొసీడ్ అన్న. ఇక్కడే మన వరం చేసిన ముగ్గురు కుర్రాలు మధుని టీచ్ చేస్తా. నేను ఈ పిల్లర్ను గుద్దగానే వాళ్ళు పారిపోతారు. ఇది డమ్మీ, ఇది డమ్మీ,
ఇది మమ్మీ. రెడీ అవుతూనే ఉంది. అల్లుడు అమ్మా ఇది. అది ఎప్పుడు లేటే, మీరు వెళ్ళండి, నేను తీసుకొస్తాను. ఏవే అయిందా లేదా? సారీ అండి లేట్ అయింది. ఏమ్మా ఇబ్బందిగా ఉందా? వద్దు బ్రదర్. మీరు భలే గ్రేట్ అండి. సేమ్ అత్తడు సినిమాలో సీన్ లాగుంది. అక్కడేమో పిల్లర్ విరిగింది, కానీ ఇక్కడ ఇంకేదో విరిగిన వాసన వస్తుంది. తొప్పిగా ఉందన్నయ్య. ఉండదా మరి? డియర్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఈరోజు పార్టీలో ఖర్చు మొత్తం నాది. రే చిన్నప్పటి నుంచి ఖర్చు పెడతావురా, ఈ ఒక్కసారి నీ ఖర్చు పెడతానరా? నో 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 మాయా, వీడికి ఇంత వయసు వచ్చింది కూడా ఇంకా మారలేదు సార్ ఆర్డర్. మీ హోటల్లో ఏమి ఉన్నాయో అన్నీ ఏది వదలకుండా తెచ్చి. మా తమ్ముడికి ఫ్యామిలీ అంటే ఎఫెక్షన్ ఎక్కువ. వీడు చిన్నప్పుడు ఏం చేశాడో తెలుసా? ఏం చేశాడు అన్నయ్య? ఆ పుల్లైస్ క్రీమ్ మ్యాటర్ మాత్రం చెప్పొద్దు. పుల్లైస్ ఏంటి? పుల్లైస్ అంటే అప్పుడు నేను ఫిఫ్త్ క్లాస్ అనుకుంటాను. అవునవును. పుల్లైస్ తినాలని తమ్ముడు డబ్బులు లేవన్నాను అంతే, రాత్రి రాత్రి బండే కొట్టేశాడు. ఊరుకో అన్నయ్య, అన్ని నిజమే కదరా. ఇప్పుడు నేను పెడతానురా నీకు పుల్లైస్. నా మీద ప్లీజ్. అదేరా పీస్ మీటర్ సంగతి కూడా చెప్పేస్తాను, ఫ్యాక్టరీ కొట్టేశాడు. ఏం బ్రదరు, మా బ్రదర్ సెంటిమెంట్ చూస్తే నీకేమనిపిస్తుంది? షూట్ బ్రదర్, క్రీమ్ బిస్కెట్ లో క్రీమ్ ఉంటుంది కానీ డాగ్ బిస్కెట్ లో డాగ్ ఉంటుందా? హలో, ఆడవాళ్ళ వయసు ఎంత అని అడగకూడదు, ఈ బార్గో పార్టీ ఇస్తే బిల్ ఎంత అని అడగకూడదు. చూసారు మావా, మా తమ్ముడు గోల్డ్. అన్నయ్య ఒకసారి టాయిలెట్ లోకి వస్తావా? ఎందుకురా, ఇప్పటికే తిన్నావు, అప్పుడే టాయిలెట్ ఏంటి? అర్జెంట్. ఒక్క నిమిషం మావా. నా పర్సులో డబ్బులు ఎవరో కొట్టేశారు అన్నయ్య. అన్ని ఇలాంటి పనులు చేస్తా, నువ్వు ఎదవని తెలిసే నేను తీసుకొచ్చాను. అన్నయ్య నీ దగ్గర కంటే నా దగ్గరే సేఫ్టీగా ఉంటుందని నీ పర్సులో డబ్బులు కూడా నా పర్సులో పెట్టా. పరువు తీసావు కదరా. ఏమైంది బ్రదర్స్? అది ఏం లేదు, మా ఇద్దరి దగ్గర డబ్బులు లేవు. మరి అంబానీ బ్రదర్స్ లాగా తెగ బిల్డప్ ఇచ్చారు, ఇప్పుడు డబ్బులు కట్టలేదు అనుకో చాలా చండాలంగా ఉంటుంది. నా దగ్గర కూడా డబ్బులు లేవు. నువ్వేదో చేయి బ్రదర్. ప్లీజ్ ప్లీజ్ బ్రదర్. అయితే ఒక ఐడియా ఇస్తాను, పర్ఫెక్ట్ టైమింగ్ లో ఎగ్జిక్యూట్ చేయాలి. పెద్ద హోటల్స్ లో ఒక అడ్వాంటేజ్ ఉంటుంది, డబ్బులు ఎంత పెట్టావా అని కౌంటర్ దగ్గరికి వెళ్లే వరకు చూసుకోరు. మన ఇద్దరం అందరినీ తీసుకుని బయటికి వెళ్ళిపోదాం. మీ వాడు ఫ్రెష్ లంచ్ డబ్బులు తీసి ఫోల్డర్లో పెడతాడు, బేరర్ కౌంటర్కి వెళ్ళే లోపు మీ వాడు వచ్చి కారెక్కేస్తాడు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సార్ బిల్లు ఇవ్వలే సార్. హలో నేను ఇస్తాం, మీరు పదండి, మీరు వెళ్ళిపోండి. పేరేమ్మా? శివ. ఏం పేరు? ఓ సారీ సారీ అమ్మా. ఆగు సింహమ్మన్నయ్య, మీ బ్రదర్ని కూడా రాని, అందరం కలిసి వెళ్దాం. మాటలోనే వచ్చేస్తాడు. సారీ భార్గవ్, పార్టీ బిల్ కట్టేశావు, మరి పార్కింగ్ బిల్ కూడా రెండు కలిపి కట్టేశాడు బాబు. సార్ టిప్పిచ్చారు, బిల్లు కూడా వెళ్ళిపోతున్నారు. ఇందు గురించి ఇందాక నుంచి టెన్షన్ పడుతున్నావు? నీ దగ్గర డబ్బులు లేవని చెప్పుంటే నేను కట్టేవాడిని కదా బ్రదర్. భలే టూ మచ్ నువ్వు అసలు. అల్లుడు హలో హలో, ఏమైందండి? మీ బొమ్మకి ఏం కాదండి, మీరు టెన్షన్ పడకండి. తను కాన్షియస్ లో లేరండి, ట్రాఫిక్ లో ఉన్నారా? లేదండి కొంచెం అర్జెంట్ గా రావాలి, తనకి చాలా సీరియస్ గా ఉందండి. లేదండి ప్లీజ్ కొంచెం. డాక్టర్ అదంతా కాదు, ఇక్కడ పేషెంట్ కండిషన్ చాలా సీరియస్ గా ఉంది, ఆవిడ స్ప్రో కోల్పోయింది, స్ప్రో లోకి రావాలంటే ఏం చేయాలో చెప్తారా ప్లీజ్. ఓకే డాక్టర్. బ్రదర్ నువ్వు వెళ్ళి కార్ వెనక్కి తీసుకురా. సపోర్ట్ బ్రదర్, తొందరగా బాగా టోపించే.
స్టార్ట్ చేయి. మళ్ళీ స్టార్ట్ చేయి, స్టార్ట్ చేయి. సాటిలేని వెంకట్, అసమానమైన అసమానమైన వెంకట్, అసాధారణమైన అసాధారణమైన వెంకట్. అరే వెంకట్, యునిక్ వెంకట్. ఏ ఆ కన్నీళ్ళేంటే, సెంటిమెంటా? అది మన ఇద్దరికి సూట్ కార్లే. దా కూర్చో. హే, ఇదేం పెద్ద దెబ్బ కాదే. నిన్న టైంలో నీకేం జరిగిందో నాకు తెలీదు, కానీ నీకేమైపోతుందా అని మందుపడ్డ టెన్షన్ చూశాను. తన కళ్ళలోంచి నీళ్లు చూశాను. ఏదో చేయాలనిపించింది, చేసేసాను. చెప్తే టూ మచ్ అనుకుంటావు, కానీ మధు లేకపోతే నేను చచ్చిపోతానే. ఏ నాగమణి, ఈ వి ఫర్ వెంకట్, ఎం ఫర్ మధు కోసం పి ఫర్ ప్రాణాలు ఇస్తాడు. నీ మీ నా మీదొట్టు. ఎందుకమ్మా ఏడుస్తావు, పడుకో. ఏమైందమ్మా? ఏమోమ్మా, నువ్వు ఎత్తుకో, నేను పాలు తీసుకొస్తా. ఊరుకోమ్మా, మనం కార్టూన్ చూద్దాం. కార్టూన్ ఛానల్ చూస్తావా? ఏంటమ్మా, ఊరుకోమన్నానా? ఊరుకోమ్మా. ఏమైంది బ్రదర్? రోజు ఉండేది బ్రదర్, అది పడుకోదు, మమ్మల్ని పడుకోలేదు. ఏమండి, చిన్నపిల్లల్ని పడుకోబెట్టడం ఒక ఆర్ట్ అండి. ఈ రోజుల్లో పిల్లలు బాగా ముదిరిపోయారు. కథలు చెప్పి చందమమ్మని చూపిస్తే నిద్రపోరు. వాళ్ళకు అర్థమైనట్టుగా ఒక పాట పాడాలి. రానా, నా పాలు తాగు. సింహమన్న, కొంచెం ఆ కర్టెన్స్ క్లోజ్. యా, పడుకో 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 పడుకో, నైట్ అంతా నిద్రపో, పొద్దున్నే లేచిపో. పక్క నువ్వు తడిపిన పాల కోసం ఏడ్చిన పిసికేస్తా, అమ్మ కోసం ఏడ్చిన బొమ్మలంటూ నసిగిన నలిపేస్తా. చెప్పిన మాట విన్నావంటే చాక్లెట్ కొని పెడతా, అల్లరిగిల్లరి చేసావంటే ముక్కే కోసేస్తా. పడుకో. ఇదండి పిల్లల్ని పడుకోబెట్టే పద్ధతి. ఇంకా లేవదు. లేవదా? అంటే రేపు పొద్దున్న వరకు లేవదు. సరే పదండి. మధు, వర్షం వస్తుంది, పైన పట్టునే తీసుకురామా. అలాగేమ్మా. మీరేంటండి వర్షంలో? అదేనండి, ఇందాక పాట పాడాను కదా, మీరు ఎలా ఉందో చెప్పలేదు. కొత్తగా ఉంది. ఎప్పుడో పురాణాల్లో విన్నానండి పాటతో వర్షం కురిపించంచది. ఈరోజు ఏంటో, నేను పాడానా, వర్షం కురిసింది. సరే సరే పదండి. Thank you.
వెంకట్ గారు టిఫిన్ చేశారా? తను పొద్దునే వెళ్ళిపోయాడుగా. వాళ్ళ ఇంట్లో వాళ్ళు వచ్చారట, వెళ్ళిపోయాడు. ఏంటో వద్దునా, కరెక్ట్ టైంకి రమ్మన్నావు. ఇప్పుడే అమ్మలో లవ్ ఫీలింగ్ స్టార్ట్ అయింది, ఇంకో 2 రోజులుంటే లవ్ ప్రపోజ్ చేసేది. రే, నాకు అమ్మాయిల గురించి బాగా తెలుసు. అబ్బాయిల మీద ఇంట్రెస్ట్ స్టార్ట్ అయిన కొత్తలో అబ్బాయిని చూస్తే బాగుండు, అబ్బాయి వస్తే బాగుండు, అబ్బాయితో మాట్లాడితే బాగుండు అని ఫీలింగ్స్లో ఉంటారు. అప్పుడే అబ్బాయిలు దూరంగా ఉండాలి. 2 రోజులు నువ్వు కనపడకుండా ఉంటే తనే నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. వదినా, నేను పైన ఉంటాను, మధుని కూడా పై పంపించే. ఓకే రామారా. ఏమండి, వెంకట్ గారు మెడిసిన్స్ అన్నీ మా ఇంట్లోనే మర్చిపోయారు, ఇంట్లో లేరా అండి? ఈ టైంలో ఇంట్లో ఉంటాడా, ఆఫీస్లో ఉంటాడు? లేదా, ఏదో దెబ్బలు తగిలి రెస్ట్ తీసుకున్నాడు, కానీ లేకపోతే రోజు ఆఫీస్కి వెళ్తాడు. చూసావా, వాడు పనిలో పడితే మందులు కూడా వేసుకోవడం మర్చిపోతాడు. నువ్వేవి అనుకోకపోతే, నువ్వు అట్టే కదా వెళ్తున్నావు, ఈ మందులు వాడికి ఆఫీస్లో ఇచ్చేస్తావా? ఆఫీస్లోనా? సరే అండి, థ్యాంక్స్, బాయ్. వదినా వదినా, ఏంటోదినా, నా కొంప ముంచేసావు ఇలా. రే, ఇలాంటి టైంలో కూడా నువ్వు ఆఫీస్లో కష్టపడ్డం చూసిందనుకో, నీ వాల్యూ ఇంకా పెరుగుతుంది. నువ్వు ఇవ్వాల్సిన బిల్డప్ ఏదో ఆఫీస్లో ఇవ్వు. వచ్చిన స్టాక్ చెక్ చేశారా? చెక్ చేసుకున్నాను సార్. పాతవి క్లియర్ చేసి కొత్త స్టాక్ ఇక్కడ పెట్టించేయండి. ఓకే సార్. మొత్తం స్టాక్ ఎంత చూసి నాకు రిపోర్ట్ ఇవ్వండి. అలాగే సార్. హలో అండి. హాయ్ మధు, నువ్వేంటి ఇక్కడ? వెంకట్ గారి కోసం వచ్చాను. వెంకట? వాడు అన్నయ్య, అన్నయ్య, ఆ లక్ష్మీ ఫైనాన్స్ వాళ్ళు ఫోన్ చేశారు, వాళ్ళ బిల్స్లో ఏదో రాంగ్ ఎంట్రీ ఉందంటే నేను క్లియర్ చేశాను. ఆ తర్వాత నీ అకౌంట్లో 4 లక్షలు చెక్ డిపాజిట్ చేశాను, డబ్బులు లేవన్నావు కదా. 4 లక్షలా? మధు గారు, మీరేంటండి ఇక్కడ? అన్నయ్య, తను ఎప్పుడు వచ్చింది? నువ్వెప్పుడు వచ్చావో నాకు తెలియలేదు. అదే, మీకు ఇప్పుడు ఎలా ఉంది? ఫైన్. యా, ఇవి మర్చిపోయారు. థ్యాంక్స్. నేను వెళ్తానండి, కాలేజ్కి టైం అయింది. ఏమండి, మీరు అటువైపు వెళ్తారా? అంటే 3 to 4 మీటింగ్, 4 to 4:30 జనరల్ బాడీ, 4:30 పాప అమ్మాయి డ్రాప్ చేయమంటుంది. డ్రాప్ చేయొచ్చుగా. అంటే 3 to 4 మీటింగ్ అన్నయ్యా? నువ్వేమనుకోపోతే ఈ ఒక్కరోజు ఆఫీస్ నేను చేసుకుంటానురా. ఓకే ఓకే, నీకేమైనా డౌట్స్ వస్తే నాకు ఫోన్ చేయి. ఓకే, చేస్తానురా. పదండి. ఒరే వెంకట్, చూసారా, అప్పుడే డౌట్. నువ్వు వెళ్ళిపోతే ఆఫీస్ ఖర్చులకు మరి మాకు డబ్బులు. ఒక్క నిమిషం. సరిపోతాయో లేదో చూసుకో. థ్యాంక్ యూ. ఏమన్నా డౌట్ వస్తే ఫోన్ చేయి. ఏమండి, కాలేజ్ దగ్గరే కదా, నడిచి వెళ్దామా? ఓకేనండి. ఫ్యామిలీ కోసం మీరు చాలా కష్టపడుతున్నట్టున్నారు. సుఖపడ్డాం కొంతమంది పుడతారు, కష్టపడ్డాం కొంతమంది పుడతారు, నాలాగా. హే మధు, హే లత, వెంకట్. హలో, హాయ్. హలో, ఏమండి, మీ డ్రెస్ చాలా బాగుంది. అంటే నేను బాలేనా? మీరు వేసుకోవడం వల్ల ఈ డ్రెస్ బాగుంది, ఈ డ్రెస్ వేసుకోవడం వల్ల మీరు ఇంకా బాగున్నారు కదండి. థ్యాంక్ యూ. నువ్వు ఎక్కడికి వెళ్తున్నట్టున్నావు, మళ్ళీ నీకు లేట్ అవుతుంది. బాయ్ బాయ్. ఏమండి, మీ ఫ్రెండ్ చూడడానికి చాలా మంచి అమ్మాయిలాగా ఉంది. అది మంచిదేం కాదండి. ఊరుకోండి, చూడడానికి మంచి అమ్మాయిలాగా ఉంది. మీకు తెలుసా, దానికి రోజుకి ఒకళ్ళు చెప్పున వారానికి 7 బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఇంట్లో కాలేజ్కి బయలుదేరుతున్నానని చెప్తుందా? కానీ కాలేజ్కి రాదు, నైట్ కూడా లేట్గా వెళ్తుంది. మా ఇంటికి కంబైన్ స్టడీస్కి వస్తున్నానని వాళ్ళ నాన్నతో అబద్ధం చెప్తుంది. ఎక్కడెక్కడ చేస్తుంది అది అసలు అమ్మాయి కాదండి. కాదు, ఏమైంది? ఏంటి లవ్వా, నువ్వు లవ్లో పడితే పడ్డావు, నన్నెందుకే బ్యాడ్ చేయడం? అంతేలే, లవ్లో పడితే ఫ్రెండ్స్ని ఇలాగే వాడుకుంటారు, ఏం చేస్తావు? మీరు లవ్లో పడ్డారా? ఏమండి, ఈ కాలం అమ్మాయిలంతా బ్యూటీ పార్లర్ చుట్టూ, ఐస్ క్రీమ్ పార్లర్ చుట్టూ తిరుగుతుంటే మీరేమో ఓల్డ్ ఏజ్ హోమ్లో కమ్యూనిటీ సర్వీస్ చేస్తున్నారు, అలాంటి మీరు లవ్లో పడడం ఏంటండి? అసలు మిమ్మల్ని లవ్లో పడేసిన వాడు ఎవడండి? చెప్పండి ప్లీజ్, చెప్పండి మధు గారు, చెప్పండి చెప్పండి మధు గారు. ఇంతకీ ఎవరో చెప్పండి ప్లీజ్. Thank you.
తల్లి మళ్ళీ నన్ను గెళ్ళి కళ్ళతోటి మంట పెట్టి గుండెలోన గంట కొట్టి గాల మేసి పట్టుకుందిరా. ప్రేమరా ప్రేమరా ఆపిన ఆగదు కదరా. ప్రేమరా ప్రేమరా దాచిన తాగదు కదరా. పిచ్చి పిచ్చి కొత్త పిచ్చి కోరికేదో పుట్టుకొచ్చి చీరమంటూ చేయి పట్టి లాగి లాగి చంపుతుందిరా. ప్రేమరా ప్రేమరా పారవా మాయ కదరా. ప్రేమరా ప్రేమరా పారవా హాయ కదరా. నన్ను గెళ్ళి కళ్ళతోటి మంట పెట్టి గుండెలోన గంట కొట్టి గాల మేసి పట్టుకుందిరా. ఒక్కసారి వచ్చి చూడు వందేళ్ళు ఉంట తోడు. 24/7 I wanna just see you. 24/7 I wanna live with you. నువ్వే నన్నే పాటేస్తే చూసే కళ్ళే కుట్టాల. నువ్వే నాకు ముద్దిస్తే కూసే నుళ్ళే ముయ్యాల. మన్ను మిన్ను మధ్యలో ఉన్న ఏ చట్టకైనా మన చట్ట కడుపుమంట కావాలంట. ప్రేమరా ప్రేమరా ఆపిన ఆగదు కదరా. ప్రేమరా ప్రేమరా దాచిన తాగదు కదరా. నవ్వు నవ్వు గుండెలోన కాలు పెట్టు. 24/7 I'm caring about you. 24/7 I wanna stay with you. నాకు చెప్పకుండా నన్ను ఎక్కడికైనా ఎత్తుకెళ్ళు. 24/7 I wanna fly with you. 24/7 I wanna play with you. అందించే నా ఆక్సిజన్ ఆకాశాలే దాటాల. నా హృదయం నొటించం అంతే చూసి రావాల. నిన్ను నన్ను ఆపలేక ఈ లోకమంతా కుళ్ళి కుళ్ళి కళ్ళు మూసుకోవాలంట. ప్రేమరా ప్రేమరా ప్రేమంటే మనమే కదరా. ప్రేమరా ప్రేమరా ప్రేమంటే మనమే కదరా. నన్ను గెళ్ళి కళ్ళతోటి మంట పెట్టి గుండెలోన గంట కొట్టి గాల మెసి పట్టుకుందిరా. ప్రేమరా ప్రేమరా ఆపిన ఆగదు కదరా. ప్రేమరా ప్రేమరా దాచిన తాగదు కదరా. హలో మధు, నీకు గుడ్ న్యూస్. ఏంటి? రేపు మనం బయటికి వెళ్తున్నాం. Yes! శంషాబాద్ టెంపుల్ కి. ఆ సూపర్! మన రెండు ఫ్యామిలీస్ కూడా వస్తున్నాయి. ఆ నో, అసలు ఐస్ క్రీమ్ లో మజిక్ కలపాలని చెత్త ఐడియా ఆడిచ్చాడు మీ అన్నయ్యే. అన్నయ్య మీ అన్నయ్య వదిలేరి లోపల ఉన్నారు. వెంకట్ గారు బాగున్నారా? బాగున్నానండి. మీ జన్మ నక్షత్రం ఏంటమ్మా? మూల నక్షత్రం. భార్గవి ఎందుకు వచ్చింది బామ్మ? భార్గవి జాతకంలో దోషం ఉందని పూజ చేస్తున్నారా? ఆ దోషం నేనే బామ్మ.
ప్రేమ కోసం వాళ్ళ ప్రేమను చెడగొట్టాను. ఈరోజు మధు నా ప్రేమను అక్సెప్ట్ చేసిన భార్గవిని చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది బామ్మ. నేను మధుతో నిజం చెప్పేస్తాను, ఈరోజే చెప్పేస్తాను. వదిన, నేను మధుకి వాళ్ళ నిజం చెప్పేస్తా. ఓకేరా, ఆల్ ది బెస్ట్. మధు, నీతో ఓ విషయం చెప్పాలి. అవన్నీ తర్వాత, ముందు నన్ను హక్ చేసుకో. మధు రా. అది కాదు మధు. ఈ క్షణం నా ప్రాణం పోతే చాలా బాగుంటుంది. ఏమైంది మధు? ఇప్పుడు నాకేమనిపిస్తుందో తెలుసా? చిన్నప్పుడు మా అమ్మ నేను ఎక్కడ కింద పడుతున్నానని గట్టిగా పట్టుకునేది, కానీ నేను మాత్రం మా అమ్మ వాళ్ళు హాయిగా ఉండేదాన్ని. ఇప్పుడు కూడా నీ దగ్గర నాకు అలాగే ఉంది. మా నాన్న నా చేయి పట్టుకుని నడిపించేటప్పుడు పడిపోతాననే భయం ఉండేది కాదు, మా నాన్న ఉన్నాడనే ధైర్యం ఉండేది. ఇప్పుడు కూడా నీ దగ్గర ఉంటే నాకు అలాగే అనిపిస్తుంది. అది పాస్ట్, కానీ ఇప్పుడు నా ఫ్యూచర్ నువ్వే. సరే సరే, టైం అయిపోయింది, మన వాళ్ళు వెయిట్ చేస్తుంటారు, మనం వెళ్దాం. దా డిసెంబర్ 15 తర్వాత భార్గవికి అంతా బాగుంటుందట, దోషాలన్నీ పోతాయని పంతులు గారు చెప్పారు. ఓకే ఓకే, టైం అయిపోయింది, ట్రాఫిక్ ఉంటుంది, మళ్ళీ మనం బయలుదేరదాం, రండి. తొందర ఏం లేదు, మెల్లగా వెళ్ళు. ఓకే. మధు, నీ చైన్ ఏమైంది? చైన్ అక్కడ పడిపోయినట్టుంది, చూసి. మధు, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి చూసొస్తాను. ఓకే. దెబ్బలేం తగ్గలేదు కదా, ఇప్పుడు ఎలా ఉంది? పర్లేదు అన్నయ్య, బాగానే ఉంది. సరే అయితే నేను బయలుదేరుతా. ఒక్క నిమిషం ఉండన్నయ్య, ఆయన వచ్చేస్తారు. మా పెళ్ళికి పిలవాలనుకున్నాం, కుదరలేదు. పర్లేదమ్మా, నేను వస్తాను, మా వాళ్ళు అక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు, కొంచెం అర్జెంట్ ప్లీజ్. ఓకే. ఏమండి, నా వల్లే మీ లవ్ సక్సెస్ అయింది. ఒక్కసారి మధు ఇంటికి వచ్చి వెళ్ళు, మా లవ్ సక్సెస్ అవుతుంది అన్నాడు అన్నయ్య. మొత్తానికి అదే జరిగిందన్నమాట. నీకు రాజా తెలుసా? రాజా అన్నయ్య అడుగుతుంది, నేను చెప్పు. నువ్వు రాజాని ప్రేమించావా? రాజా నిన్ను ప్రేమించాడా? లేదండి, రాజా ఎవరో నాకు తెలీదు. అన్నయ్యే తన లవ్ కోసం హెల్ప్ అడిగితేను. ఏముంటుంది, ఏముంటుందిరా? ఎందుకురా మా అక్క జీవితంతో ఆడుకున్నావు? మా అక్క నీకేమన్యాయం చేసింది చెప్పు, చెప్పరా? ఎందుకు మా అక్కకి ఇంత ద్రోహం చేశావు? ఎందుకంటే నేను ప్రేమించాను మధు. ప్రేమించావా? ప్రేమంటే ఏంటో తెలుసురా నీకు? ప్రేమంటే నమ్మకం, నమ్మక ద్రోహం చేయడం కాదు. ప్రేమంటే ప్రాణం ఇవ్వడం, మోసం చేయడం కాదు. అది కాదు మధు, నేను చెప్పేది ఒక్కసారి మాట్లాడుకో, ఇంకొక్క మాట కూడా మాట్లాడుకో మధు. మొత్తం కుటుంబాన్ని నమ్మించావు, నమ్మించి నమ్మించి గొంతుకొచ్చావు. నా ఇద్దరు కూతురు జీవితాలతో ఆడుకున్నావురా? అమ్మ నాన్న దగ్గర పెరిగితే కుటుంబం అంటే ఏంటో తెలిసి వచ్చేదిరా? తండ్రిగా నేను పడే బాధ ఏంటో నీకు అర్థం అయ్యేది. నా కూతురు గారు చెప్పే ప్రతి కన్నీటి పొట్టుకి నువ్వే కారణంరా. నువ్వు బాగుపడవురా, బాగుపడవు. రండి రండి. నీలాలు గారు కనులలో కలతగా కరిగనే జీవి కాలాలు మారి వలపులే వగపుగా మిగిలినే నా
చాగుండే కోతల పువ్వే ఇచ్చాను ఒక నాడల ముల్లై గుచ్చానే నిన్ను నేడిలారు కరుణలో కలతగా నిజమైన కలైన ఇదేనా దూరమైన పిలుపులో చేరువైన పలుపులో కలకాలం నిలిచేది కథేనా థాంక్స్ ఇదిగో బా యాక్ట్ చేసావు వెళ్ళు ఇదంతా చేసి నువ్వా అసలు ఇబ్బందుందా వెరీ సారీ నాకు తెలుసు నువ్వు ఎప్పుడు నేను తెచ్చి థాంక్స్ బ్రదర్ వాళ్ళ ఇంట్లో ఎవరు నిన్ను అల్లుడు అనుకోవట్లేదు కొడుకు అనుకుంటున్నారు వాళ్ళ నమ్మకాన్ని నువ్వు పోగొట్టుకోకు బ్రదర్ థ్యాంక్ యూ మనసుతోడు చేరగా నీ కోసం బతికున్నా ఇన్నాడుగా మనసు నిన్ను వీడగా కారి నీరు తారగా ఎడబాటే కలిగింది చేదుగా నువ్వు భార్గవి క్లియర్ గా ఉన్నారు కదా మీ ఇద్దరు ఓకే కదా మీ నాన్న గురించి ఆలోచించకు నెక్స్ట్ ఏం చేయాలో అది ఆలోచిద్దాం హా భార్గవి రామ్మా ఏమైందమ్మా రెండు రోజుల నుంచి రాఘవ్ వాళ్ళ మనుషులు మా ఫ్యామిలీని టార్చర్ పెడుతున్నారు ఇది రాఘవన్న మీకు ఫిక్స్ చేసిన రేటు ఏంటి టమాటాలు కేజీ 500 ఇది రాఘవన్న మీకు ఫిక్స్ చేసిన రేటు రోడ్ నెంబర్ 12 కిలోమీటర్ 1000 రూపాయలు అవుతుంది 1000 రూపాయలా ఇది రాఘవన్న ఫిక్స్ చేసిన రేటు మా ఇంటికి పవర్ వాటర్ అన్నీ కట్ చేశారు నాన్న కంప్లైంట్ ఇస్తే రాఘవ్కి భయపడి ఎవరూ రియాక్ట్ కాలేదు నిన్న రాఘవ్ తన మనుషులతో మా ఇంటికి వచ్చాడు ఇదిగో నా మీద నువ్వు ఇచ్చిన కంప్లైంట్స్ అన్ని సరిగ్గా ఉన్నాయా లేదో చూసుకో నేను చెప్తా ఆ రోజు నువ్వు అన్నను అవమానించావు అందుకే మీ స్థలం కావాలనుకున్నావు అర్థమైందా అరిస్తే నాకు నచ్చదు నువ్వు నాకు నచ్చావరా అన్నా మీకోసం నా ప్రాణమైనా ఇస్తాను నాకు తెలుసు ఎవట్రా నువ్వు ఎవర్రా అన్న అడుగుతుంటే వినపడ్డాలా వినపడ్డాలా నిన్నేరా అన్న అన్న నన్ను ఎప్పుడు కొట్టేది వీడే అన్న వీడే ఎవడ్రాడు ఎవడ్రాడు నా మధుపై చేసింది ఈ రోజు ఆడిచే కొట్టకుండా ఇక్కడి నుంచి వెళ్ళు
చెప్పండ్రా, ఎవడ్రా నా మధుపై చెయ్యేసింది? అడొక్కడు చెయ్యకవాలరా. ఎవడ్రా నా మధుపై చెయ్యేసింది? మా అన్న, మా రాఘవన్న. నేనే కొట్టానరా, ఈ చెత్తనే కొట్టానరా. ఈ చెయ్యి, ఈ చెయ్యి తీసుకురా. కొట్టు, 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 కొట్టు. ఏంట్రా దాన్ని కొట్టినందుకే అంత రెచ్చిపోతున్నావు? చంపుతావా? చంపురా, చంపురా, చంపు. చంపురా, చంపురా, చంపు. కానీ ఎవడి కోసం చంపుతున్నావురా? కన్న తండ్రి అని కూడా చూడకుండా నిన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయాడే నీ కొడుకు. ఆడి కోసమా? నీకోసం ప్రాణాలిస్తాం అని చావుభయంతో నిన్ను ఒంటరిగా వదిలేసి పారిపోయారే నీ గూండాలు, వాళ్ళ కోసమా? నువ్వు కాదనుకుంటే తీసవతలు పాడేసే నీ పార్టీ కోసమా? ఎవరి కోసం రా? ఇద్దరం పోతాం కానీ నీ దిక్కు మాల్చావద్ది, అదే నాది. నన్ను కాదనుకున్న నా మధు కూడా నేను పోయానని తెలిసిన వెంటనే అన్నీ మర్చిపోయి నా కోసం ఏడుస్తుంది. అంటే నాకంటూ ఒకరున్నారు, నా జీవితానికి చాలరా. రే కాల్చరా, కాల్చు, కాల్చరా. ఈ స్థలం నా దగ్గర ఉండటం వల్ల ఎవరికీ ఉపయోగం లేదు, అదే నీ దగ్గర ఉంటే కొన్ని వందల మందికి ఉపయోగపడుతుంది. ఉంచండి. వాడు ఉన్నాడే, వాడు నా డబ్బుని, నా గర్వాన్ని, నన్ను ప్రేమతో కొట్టేశాడయ్యా. నా కోసం బతికే మా అమ్మని ఎన్నాళ్ళు దూరం చేసుకున్నాను రా, ఇక నుంచి మా అమ్మ నాతోనే ఉంటుంది. చల్లగా ఉండు బాబు. మధు, నా కొడుకు పూర్తిగా మారిపోయాడమ్మా. నన్ను మా ఇంటికి తీసుకెళ్ళడానికి వచ్చాడు. దీనికి అంతటికి కారణం వెంకటేనమ్మా. వెళ్ళొస్తామమ్మా. వెళ్ళొస్తానమ్మా. పదమ్మా. ఎట్రా, పెద్ద కనకార్యం చేశాననుకుంటున్నావా? వాడు మారాడు అనుకుంటున్నావా? మారుడు, ఆవిడక్కడ సంతోషంగా ఉండదు. ఇక్కడ 4 రోజుల్లో పోయే ప్రాణాన్ని అక్కడ 2 రోజుల్లో పోయేలా చేశాం. లేదమ్మా, అతను చేసింది కరెక్టే. చివరి దశలో జానకమ్మని కొడుకు దగ్గరికి చేర్చి మంచి పని చేశాడు. అవునవును, చాలా మంచి పని చేశాడు. ఇతను చాలా గొప్పవాడు. సరిగ్గా కనుక్కొని చూడండి, వీడు చేసిన ఈ పని వెనక్కు కూడా ఏదో స్వార్థం ఉండే ఉంటుంది. లేదమ్మా, లేదు. నీకు తెలీదు, వెంకట్ చాలా మంచివాడు. ఆపండి అన్న, మీరే అన్ని తెలిసి మర్చిపోయి మాట్లాడుతున్నారు. మీ అందరికన్నా వీడి గురించి నాకు బాగా తెలుసు. వీడు క్షణాల్లో మనుషులకి దగ్గర అవ్వగలడు, మాటలతో మోసం చేయగలడు. వీడు నమ్మద్దు నాన్న. మధు, వెంకట్ చేసింది చిన్న పొరపాటు. పొరపాట? నీ ప్రేమను చెడగొట్టాడక్క. అయినా ఏంటి, అందరూ అన్ని మర్చిపోయారా? నీ కోపానికి అర్థం ఉందమ్మా. నువ్వెక్కడ తనకి దూరం అయిపోతావు అనే భయంతో అలా చేశాడు. అదే అదే తన ప్రేమ, తన సంతోషం, అదే అతనికి ముఖ్యం. మిగిలిన వాళ్ళు ఏమైపోయినా అతనికి అనవసరం. అసలు ఇలాంటి వాడిని. ఒక్క నిమిషం మధు, ఇప్పుడు నువ్వు చెప్పిందంతా నిజమే. నేనెప్పుడు ఈ మనసు, ప్రేమ వీటికి వాల్యూ ఇచ్చేవాడిని కాదు, పెద్దగా పట్టించుకునేవాడిని కాదు కూడా. ఎందుకంటే నాకు ప్రేమ అంటే ఏంటో తెలియదు. కానీ ఫస్ట్ టైం నేను చూసాను, చూసావా? ఆ రోజు తెలుసుకున్నాను మధు, ప్రేమ అంటే ఏంటో. జీవితంలో నువ్వు నాకు కావాలనుకున్నాను. దానికోసం ఎన్నో తప్పులు చేసుంటాను, ఎంతోమందిని బాధ పెట్టుంటాను. అందరూ అంటారు మధు, లవ్లో పడితే పేరెంట్స్ని పట్టించుకోరని, కెరీర్స్ వదిలేస్తారని, టైం వేస్ట్ చేస్తారని. కానీ నిన్ను లవ్ చేయడం వల్ల నాకు ఇవన్నీ దక్కే. నేను ఎప్పుడు ఆఫీస్కి వెళ్ళేవాడిని కాదు, కానీ ఒక్కసారి నువ్వు వచ్చేలావా? ఆ తర్వాత నుంచి నేను రోజు వెళ్ళడం మొదలుపెట్టా, ఎందుకంటే నీకు చెప్పింది అబద్ధం కాకూడదని. ఇది చూసి మా ఇంట్లో వాళ్ళు నేను మారిపోయాను అనుకుంటున్నారు. కానీ వాళ్ళకి తెలియదు మధు,
దానికి కారణం నువ్వని. ఇక్కడ ఈరోజు ఇంతమంది నన్ను సపోర్ట్ చేస్తున్నారు కదా, వీళ్ళెవరికి తెలియదు మధు, దానికి కారణం నువ్వని. మధు, ఈరోజు నా మాట నేను అంతా నీకు ఒక అబద్ధంగా అనిపించవచ్చు, కానీ ఒక్కటి మాత్రం నిజం. I love you so much, and I'll always love you. Madhu, ikkadi roju inta mandi mundare nannu kshaminchamani adugutunnanu. I'm sorry, Madhu. I'm sorry. I'm really sorry. Please, Madhu. Nen chesina edo pannalanni neeku cheppanu kada. Anni cheppava? Anni cheppesanu. అమ్మయ్యా, మళ్ళీ ఏమైంది? వాడెవడో ఇందు అక్కడి నుంచి నన్నే చూస్తున్నాడు. రేయ్, మీ ఎలారా? ఓకే. ఎప్పుడెప్పుడు పిలుస్తారా అని ఎదురు చూస్తున్నాను. నా పేరు కుటుంబరావు. అయితే ఏంటి? చూడు బ్రదర్, నీ పేరు వెంకట్, తెలిసిన వాళ్ళు వెంకట సత్యనారాయణ అంటారు, బాగా తెలిసిన వాళ్ళు వీర వెంకట సత్యనారాయణ అంటారు. మీ ఇంటి నెంబర్ 20, మీకున్నాడు ఒక అన్న, మీ కామన్గా ఓ బామ్మ, మీ అన్నకు ఓ ప్రైవేట్ వైఫ్, వాడికి ఓ సన్ను, వాడికి ఇంకా పెళ్లి కాలేదు. ఇక నీ విషయానికి వస్తే, నువ్వు ఇంట్లో లాస్ట్, ఝాన్సీ ఫస్ట్, భార్గవి నెక్స్ట్. మీ అందరికంటే మీ అమ్మ పెద్దది, మీ అమ్మ కంటే మీ నాన్న పెద్దోడు, వాళ్ళిద్దరికంటే మీ బామ్మ పెద్దది, భార్గవి హస్బెండ్ రాజా, సింహం పెద్దలుడు. చూడు మధుమిత, మీ లవ్ సీక్రెట్గా ఉంటేనే మీరు సేఫ్గా ఉంటారు. చూడు మిస్టర్ కుటుంబరావు, నువ్వు ఎక్కడో ఉన్నావు, మేము ప్రేమ స్టేజ్ దాటేసి పెళ్ళి వరకు వచ్చేసాం పెద్దల బ్లెస్సింగ్స్తో. ఇప్పుడే నేను చేసిన ఏదో పనులన్నీ కూడా మధుకు చెప్పేశా, సో నువ్వేం పీకలేవు. చూడు బ్రదర్, నేను ఈ ప్రొఫెషన్లోకి నీ ఇన్స్పిరేషన్తోనే వచ్చానని చెప్తాను. ఇప్పుడే తను మళ్ళీ లైన్లోకి వచ్చింది, కొంప మునిగిపోతుంది. నీకేం కావాలో చెప్పు. పర్స్ తీ, పర్స్. ఏంటి అలా పెట్టావు ఫేస్ ఇవ్వు, అక్కడ చైన్ తీసుకో. చైన్ మధు, ఆ చైన్ తనకి ఇస్తావా? ఎందుకు? పాపం చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నాడు. ఇతన్ని చూస్తుంటే ప్రాబ్లమ్స్లో ఉన్నట్టు లేదే. ఉన్నాడు ఉన్నాడు, అయినా అవన్నీ మనకెందుకు, నువ్వు చైన్ ఇచ్చే, చైన్ ఇచ్చే. మధ్యలో మనకు డిస్టర్బెన్స్ ఇచ్చేయచ్చు కదా. కుటుంబరావు, కుటుంబరావు, ఇంక నువ్వు బయలుదేరచ్చు. ఓ, డోంట్ టచ్. సారీ. తున్న పోతులో ఉన్నాడు, ఎదురు పని చేసుకుని బతకచ్చు కదా. షట్ అప్. వానేమో తడిసి గొడుగు పట్టుకుంది, అంత కొత్తగుంది, ఎంతో వింతగుంది. ఎండేమో కళ్ళ జోడు పెట్టుకుంది, అంత కొత్తగుంది, ఎంతో వింతగుంది. పిడుగు పడినా తిరిగి చూడండి, ఇవ్వాలేంటో చూసి నవ్వింది.